कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंद गोप कुमाराय गोविंदाय नमो नमः नमो पंकजनाभाय नमो पंकजमालिने नमो पंकजनेत्राय नमस्ते पंकजांग्री हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी नमामि हरि प्रिये जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैता गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा राम रामा हरे हरे नमो ओम विष्णुपादाय कृष्ण प्रेषाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामिनिति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देश तारिणे वांछाकल्पतरु भयस्य कृपा सिंधु भयेव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः अनंत कोटि वैष्णव वृंद की जय जगत गुरु श्रील प्रभुपाद की जय इस्कॉन वर्तमान गुरु वृंद की जय हिज होलीनेस जयपता का स्वामी गुरु महाराज की जय वैष्णव सार्वभौम जगन्नाथ दास बाबा जी महाराज की जय ईरोज चाल स्पेशल टॉपिक मन इपड़ चूसर कदा ఇది మన క్లాస్ కూడా హైటెక్ క్లాస్ అయిపోయిందా ఇప్పుడంతా విత్ ఎలక్ట్రానికల్ బోర్డ్ స్మార్ట్ క్లాస్ అది సో చూస్తున్నారా బోర్డు మీద మీకు కనిపిస్తుంది జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ ఈయన గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము ఎందుకు ఈయన గురించి మాట్లాడుకుంటున్నాము ఎందుకంటే మొన్ననే 3 తారీఖుని ఆయన తిరుభావ తిథి అయ్యిందనమాట సో ఆవిర్భావ్ తిరుభావ చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు అంటే భక్తులు పుట్టినప్పుడు ఆవిర్భావం అంటాం ఎందుకంటే వాళ్ళు ఎల్లప్పుడూ ఉంటారు భగవంతుడితోనే నిత్యసిద్ధులు మనకు ఒక్కొక్కసారి కనిపిస్తారు మనని తరించడానికి ఇక్కడ ఆవిర్భావిస్తారు అలానే వాళ్ళు ఎప్పుడైతే పరంపదిస్తారో దాన్ని తిరుభావ తిథి అంటామన్నమాట సో ఎవరైతే వైష్ణవాలు వాళ్ళు ఆవిర్భావించిన రోజు కూడా మనం పండుగగా దాన్ని నిర్వహిస్తుంటాము అలానే వాళ్ళు తిరుభావు వాళ్ళు పరంపదించిన రోజుని కూడా మనం చాలా ఉత్సాహంగా జరిపిస్తాం ఎందుకంటే వాళ్ళు ఆవిర్భావించారంటే ఆనందం ఏంటంటే మన కోసం వచ్చారు అలానే తిరుభావం అంటే వాళ్ళు మళ్ళీ భగవంతుడి తాలూకా నిత్యలీలలో ప్రవేశించారని ఆ ఒక ఆనందం అన్నమాట సో రెండూనే మనం చాలా చక్కగా పండుగగా చేసుకుంటాము సో మొన్న 3 తారీఖుకి ఆయన తిరుభావ తిథి అయ్యిందనమాట సో ఆయన గురించి తెలుసుకోవాలి ఆయన గురించి వివరంగా మనందరికీ అవగాహన ఉండాలి ఎందుకంటే అక్కడ చూస్తున్నారా గురు పరంపర సడగోస్వామిలు పక్కనే ఆయన ఫోటో ఉంది ప్రతిరోజు దీపం పెడుతున్నాం ప్రతిరోజు ఆయనకి పువ్వులు సమర్పిస్తున్నాము సో ఆ మాత్రం జ్ఞానం మనకి ఉండాలి వాళ్ళ గురించి ఆయన గురించి అసలు ఆయన ఎవరు అలా అయినా ఆ ఫోటోలో ఉన్న అందరి గురించి ఇప్పటి వరకు మాట్లాడి ఉన్నాను శ్రీల ప్రభుపాదుల వాళ్ళ గురించి చాలాసారి క్లాసులు అయ్యాయి తర్వాత భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గురించి కూడా మొన్న ఒకసారి క్లాస్ అయింది కానీ తెలుగులో అయిందా హిందీలో నాకు గుర్తులేదు ఆ తర్వాత గోర్ కిషోర్దాస్ బాబాజీ మహారాజ్ గురించి కూడా నేను ఒకసారి వివరంగా క్లాస్ ఇచ్చి ఉన్నాను
సో తెలుగులో అయిందో లేదో గోరకిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ క్లాస్ తెలుగులో అయిందా అవలేదా భక్తి సిద్ధాంత శాస్వత ఠాకూర్ ఎనీవే సో ఫ్యూచర్లో చేసుకుందామా అయితే ఈరోజు జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ అయితే జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ ఫోటో ఎక్కడుంది చూడండి మీరు భక్తి వినోద్ ఠాకూర్ పక్కనే ఉందా అరే మన స్మార్ట్ క్లాస్ గురు పరంపర పెట్టలేదు స్మార్ట్ క్లాస్ అన్స్మార్ట్ అయిపోయారు పెట్టండి గురు పరంపర ఫోటో పెట్టండి సో భక్తి వినోద్ ఠాకూర్ దగ్గర జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ ఫోటో ఉంది ఎందుకంటే యాక్చువల్గా మన పరంపర చూస్తే శిక్ష దీక్ష కలిసి ఉన్న పరంపర ఇప్పుడు చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు ఈ శిక్ష దీక్ష ఏంటి అని మీరు అడగచ్చు సో శిక్ష దీక్ష పరంపర అంటే ఏంటంటే శిక్ష అయితే ఎవరైతే ఇప్పుడు టీచర్స్ ఉంటారా మనకి కాలేజీలోనే అలానే కాలేజీలో యూనివర్సిటీలో మనము నమోదవ్వాలంటే ఆ వైస్ ఛాన్సలర్ ఉంటారా వాళ్ళు దీక్షాగురు వాళ్ళు సంతకం పెట్టి స్టాంప్ ఇచ్చినప్పటికీ మనకి పరంపరతో కనెక్ట్ చేస్తారు శిక్షాగురుస్ అయితే మన క్లాస్ రూమ్స్లో వచ్చిన ప్రొఫెసర్స్ ఎవరైతే మనతో మాట్లాడతారు మనకి ఇక్కడ చూస్తున్నారా వచ్చేసింది మనకి ఫ్రేమ్లోని సో మనకి కనెక్ట్ చేస్తారు సో అలా అయితే ఇప్పుడు మన ఒక పరంపర మీరు చూస్తే అది శిక్ష దీక్ష కలిసిన పరంపర ఉంది ప్రభుపాదులు వారు ఇప్పుడు ఈ చివరికి చూస్తున్నారా ఆయన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ దగ్గర దీక్ష శిక్ష రెండు తీసుకున్నారు అలానే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గోరకిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ దగ్గర శిక్ష దీక్ష రెండు తీసుకున్నారు కానీ గోరకిషోర్ దాస్ బాబాజీ మహారాజు భక్తి వినోద్ ఠాకూర్ దగ్గర దీక్ష తీసుకోలేదు ఆయన శిక్ష తీసుకున్నారు ఈ గోరకిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ దీక్షాగురు వేరాయన ఉన్నారు ఆయన భగవద్ దాస్ బాబాజీ మహారాజ్ ఈయన శిక్ష తీసుకున్నారు భక్తి వినోద్ ఠాకూర్ దగ్గర దీక్ష కాదు అలానే భక్తి వినోద్ ఠాకూర్ ఓ కృష్ణ అంతేనా టెంపరీ ఇన్కన్వీనియన్స్ ఫర్ పర్మనెంట్ కన్వీనియన్స్ ఇంకా ప్రాబ్లం ఉండదు కదా నో ప్రాబ్లం ఓకే ఒక 2 మినిట్స్ సెట్ అవుతుంది అలా అయినా ఇప్పుడు మనం చివరిలో చూసాము భక్తి వినోద్ ఠాకూర్ ఆయన జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ దగ్గర శిక్ష తీసుకున్నారు దీక్ష కాదు దీక్ష ఆయన బిపిన్ చంద్ర గోస్వామి దగ్గర తీసుకున్నారు అయితే ఎందుకు వాళ్ళు దీక్షా గురువుల ఫోటో లేకుండా శిక్షా గురువుల ఫోటోలు ఎందుకు పెడుతున్నారంటే గురు పరంపరలో ఎవరి దగ్గర అయితే ఆయన దీక్ష తీసుకున్నారు వాళ్ళు సరిగ్గైన మార్గం ముందుకి చూపించలేదు అందుకోసం కొంచెం వాళ్ళతోనే టర్న్ అయిపోయి శిక్ష ఫాలో అయిపోయి అలా కంటిన్యూ అయిపోయారనమాట సో బిపిన్ చంద్ర గోస్వామి భక్తి వినోద్ ఠాకూర్ తాలూకా దీక్షాగురు కానీ ఆయన్ని వదిలేసి ఆయన ఈయన దగ్గర ఇప్పుడు శిక్ష తీసుకున్నారు జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ అలానే ఇప్పుడు జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్కి కూడా ముగ్గురు గురువులు ఉన్నారు ఒకరేంటంటే ఎవరి దగ్గర అయితే ఆయన దీక్ష తీసుకున్నారు జగదానంద గోస్వామి దగ్గర ఆయన దీక్ష మొట్టమొదటి దీక్ష తీసుకున్నారు అండ్ ఇంకొక దగ్గర బాబాజీ వేస్ తీసుకున్నారు బాబాజీ వేస్ ఎవరి దగ్గర తీసుకున్నారంటే కృష్ణదాస్ బాబాజీ మహారాజ్ అండ్ అలా అయినా ఆయన శిక్ష తీసుకోవడం అనేది మధుసూదన్ దాస్ బాబాజీ మహారాజ్ దగ్గర శిక్ష తీసుకున్నారు ఇప్పుడు కొత్త వాళ్ళందరూ అడగొచ్చు ఈ బాబాజీ వేస్ అంటే ఏంటండి అంటే ఇప్పుడు మనం ఏం చూస్తున్నాము బ్రహ్మచారులు ఉంటారా గృహస్థాలు ఉంటారా వైట్ బట్టలు వేసుకుంటారు అలానే సన్యాసులు ఉంటారా త్రిదండి సన్యాసులు కానీ ఆ రోజుల్లో అలా సన్యాసి అనేది గౌడీయ పరంపరలో లేనే లేదు గౌడీయ పరంపరలో ఉత్తమమైన స్థానం అంటే బాబాజీ వేస్ అంటే గృహస్థ తర్వాత కావాలంటే వాళ్ళు బాబాజీ వేస్ వేసుకుంటారు సో చూడ్డానికి ఇద్దరు సమానంగానే ఉంటారు గృహస్థాలు ఎలా అయితే వైట్ బట్టలు వేసుకుంటారు బాబాజీ వాళ్ళు కూడా వైట్ బట్టలు వేసుకుంటారు కానీ బాబాజీ వాళ్ళు ఉత్తమ స్థానంలో పరమహంసులు వాళ్ళు అన్నీ వదిలేశారు కంప్లీట్గా ఆసక్తి వదిలేశారు అయితే ఎలా అయితే ఇప్పుడు మనం స్కూల్లో చూడండి 10th క్లాస్ పిల్లలు ఎల్కేజీ పిల్లలు ఇద్దరు యూనిఫామ్ సేమే ఉంటుంది కానీ ఎల్కేజీ వాళ్ళు లోపలి అడుగు వేస్తున్నారు 10th వాళ్ళు ఇంకా అడుగు బయటకు వేస్తారు అయిపోయింది వాళ్ళ ట్రైనింగ్ అలానే ఇద్దరు వైట్లో ఉన్నప్పటికైనా దీక్ష తీసుకున్న వాళ్ళు ఫస్ట్ దీక్ష ఎంటర్ అవుతున్నారు ఈ బాబాజీ దీక్ష అనేసరికి వాళ్ళు ఇంకా కంప్లీట్గా ఆ లెవెల్కి వాళ్ళు వచ్చేసారు ఉత్తమ స్థానంకి వాళ్ళు వచ్చే చేరిపోయారనమాట సో ఇప్పుడు ఈ జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ కృష్ణదాస్ బాబాజీ మహారాజ్ దగ్గర బాబాజీ వేస్ తీసుకున్నారు మన గౌడీయ సంప్రదాయంలో మొట్టమొదటిసారి సన్యాసి తీసుకోవడం అనేది భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరే మొదలుపెట్టారు అందుగురించి చూడండి ఎవరికి కాశీ బట్టలు లేదు జగన్నాథ్ బాబాజీ మహారాజ్ వైట్లో ఉన్నారు భక్తి వినోద్ ఠాకూర్ వైట్లో ఉన్నారు గౌరకిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ చూసారా కానీ ఓన్లీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ మీకు ఇలా ఆరెంజ్ సన్యాసి వేషంలో కనిపిస్తారు ఎందుకంటే ఆయన మొదలుపెట్టారు అది
అంటే అప్పుడు ఆయన అసలు అక్కడ అప్పుడు సమస్య ఏమైందంటే, రాధాకుండలో ఉన్న బాబాజీ మహారాజులు బాబాజీ వేసి తీసుకున్నప్పటికైనా బాబాజీలు ఎలా ఉండాలి అలా ప్రవర్తించట్లేదు, దిగజారిపోయి ఉన్నారు, స్త్రీలతో సాంగత్యం చేసుకుంటున్నారు. అలా అయితే మన గౌడీయ వైష్ణవాలు ఒక పేరు పాడవుతుంది. అందుకోసం ఆయన ఏం చేశారు, ప్రచారం కోసము త్రిదండ సన్యాసం మొదలుపెట్టారు, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అన్నమాట. సో ఇప్పుడు ఈ జగన్నాథ్దాస్ బాబాజీ మహారాజ్ ఎవరి గురించి అయితే మనం ఈరోజు చర్చిస్తున్నామో, ఆయన శిక్షా గురు మధుసూదన్ దాస్ బాబాజీ మహారాజ్. సో ఈ జగన్నాథ్దాస్ బాబాజీ మహారాజ్ గురించి తెలుసుకోవడం మనకి చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన గురు పరంపర ఒక ఫోటోలో ఆయన ఉన్నారు, మన శిక్ష ఒక పరంపరలో ఆయన ఉన్నారు. ఆయన అదే కాదు, మూడు స్పెషల్ విషయాలు ఆయన గురించి ఈరోజు మనం ఎంజాయ్ చేసుకుంటున్నాం. మొట్టమొదటి ఏంటంటే, మనం ప్రతిరోజు ఇది పాడుతున్నామా, జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. అది ఎవరు రచించారు? జగన్నాథ్దాస్ బాబాజీ మహారాజ్. ఆయన అది రచించారు. ఆయన అన్నారు, చైతన్య మహాప్రభు చాలా దయనీయుడు, మనం ఓన్లీ హరే కృష్ణ కాదు, హరే కృష్ణ మహామంత్ర పాడిన ముందు జై శ్రీకృష్ణ చైతన్య పాడుతూ చైతన్య మహాప్రభు ఒక ఆశీస్సులు తీసుకుంటే అప్పుడే మన భక్తి జీవితం సరళంగా ముందుకు కొనసాగుతుందని ఆయన బ్లెస్సింగ్ ఇచ్చారు. సో అందుకోసం ఆయన మనకి ఎంత ఇంపార్టెంట్, ఆయన గురించి మంత్రం మనకి దొరికింది. ఇంకొకటి, ఆయన మనకి ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు మనం వైష్ణవ క్యాలెండర్లో రోజు చూసుకుంటున్నామా ఏకాదశి ఎప్పుడుంది, జన్మాష్టమి ఎప్పుడుంది, ఇలాంటి ఆ వైష్ణవ పంజిగ మొదలుపెట్టడం ఆయన చేశారు. ఎలా చేశారంటే, ఆ రోజుల్లో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చిన్న బాబు, మన నందులాగా, కానీ 12 ఇయర్స్ ఓల్డ్. సో తను పిలిచి, బాబు నువ్వు చాలా ఇంటెలిజెంట్గా ఉన్నావు, నువ్వు అంటే ఆ రోజుల్లో 12 ఇయర్స్ ఉన్నప్పటికైనా ఆయన బాగా పండితుడు కదా, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్, ఆయనకి ఆస్ట్రోనామీ అన్ని సూర్య సిద్ధాంత గురించి ఆయనకి బాగా అవగాహన ఉంది. సో బాబు నువ్వు క్యాలెండర్ తయారు చేసుకోవచ్చు కదా చక్కగా, అప్పుడు అందరికీ ఎవరంతా 365 డేస్కి తెలుసుకోవాలి ఎప్పుడు ఏ తిది ఉందంటే, అప్పుడు 12 ఇయర్ ఓల్డ్ బాయ్, ఆయన మొత్తం ఇయర్కి వైష్ణవ పంజిగా మొదలుపెట్టారు. సో జగన్నాథ్దాస్ బాబాజీ మహారాజ్ ఒక ఇన్స్పిరేషన్ వల్లనే ఈరోజు మన చేతిలో వైష్ణవ పంజిగా ఉంది. అండ్ ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, మనం అందరం మాయాపూర్ వెళ్తున్నామా, మాయాపూర్ వెళ్ళినప్పుడు మనం యోగపీఠకి వెళ్తామా, యోగపీఠ అంటే చైతన్య మహాప్రభు ఆవిర్భావించిన స్థానము, దాన్ని ఆవిష్కరించడం కూడా జగన్నాథ్దాస్ బాబాజీ మహారాజ్ వల్ల అయ్యిందనమాట. అది ఎలా అయ్యిందంటే, ఇప్పుడు నవద్వీప్కి గంగాకి అటుపక్క చైతన్య మహాప్రభు ఆవిర్భావ స్థలం అని అందరు అనుకుంటున్నారు, పూజించేస్తున్నారు, కానీ భక్తి వినోద్ ఠాకూర్కి ఆనందంగా లేదు, సంథింగ్ మిస్సింగ్గా ఉంది, ఇది చైతన్య మహాప్రభు స్థానం కాదని. సో ప్రతిరోజు ఆయన కుటీరంలోని జపం చేస్తూ ఉంటే భక్తి వినోద్ ఠాకూర్, ఆయనకి గంగకి అటుపక్క చిన్న లైట్ లాగా కనిపిస్తుంది చెట్టు దగ్గర నుంచి. ఏంటి లైట్ నాకు అంతలాగా ఆకర్షిస్తుంది అంటే, ఆయన వెళ్ళి చూశారు, చూస్తే అక్కడ తులసి మొక్కలు ఉన్నాయి, ఒక పెద్ద ఎత్తైన చెట్టు ఉంది, ఆ చెట్టు నుంచి చిన్న లైట్ వెలుగుతుంది అన్నమాట. ఆ పక్కనే ఉన్న ముస్లిం వాళ్ళు కొంతమంది మొహమ్మదన్స్ ఉంటే అడిగారు, ఇది ఏంటండి, ఇది ఎవరిదండి స్థలము అంటే, అసలు అడగొద్దండి పిచ్చి స్థలం ఇది, ఏ మొక్క అవ్వట్లేదండి ఇక్కడ, తులసి మొక్క తప్ప ఏది అవ్వట్లేదు, ఏ బీజాన్ని నాటినా కూడా తులసి మొక్కే వచ్చేస్తుందండి, వేస్ట్ ల్యాండ్ ఇది అని అప్పుడు ఆయనకు అర్థమైంది ఏదో ఇక్కడ ఉందని. అప్పుడు ఆయన ఏం చేశారు, ఆ పట్టాలన్నీ తీసేసి మొత్తం అంతా రీసెర్చ్ చేసుకొని అంత ఫైండ్ అవుట్ చేసేస్తే అతనికి ఏంటంటే డౌట్ ఇదే చైతన్య మహాప్రభు అంటే, అంత హిస్టరీ కలిపారు, జాగ్రఫికల్గా అన్నీ చూసుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన చెప్తే ఆ మాత్రంకి ఎవరు నమ్మరు కదా, ఆయన ఆ రోజుల్లోనే ఎవరి మాట ఎవరికైనా ఎవరైనా నమ్ముతారంటే ఓన్లీ జగన్నాథ్దాస్ బాబాజీ మహారాజ్. యాక్చువల్గా ఆయనకి పేరుంది వైష్ణవ సర్వభౌమ, ఆ పేరు కూడా భక్తి వినోద్ ఠాకూరే ఆయనకి ఇచ్చారు. ఎందుకంటే వైష్ణవ సర్వభౌమ అంటే వైష్ణవాల తాలూకా ఈ ఆర్మీ, ఈ సేనాకి ఆయన అధిపతి అన్నమాట, అంత గొప్పగా. సో ఆయన ఒక మాట అంటే అందరు నమ్ముతారని ఆయన ఒక హామీ కావాలన్నమాట. సో అప్పుడు ఏం చేశారు ఆయన, ఆ రోజుల్లోనే జగన్నాథ్దాస్ బాబాజీ మహారాజ్కి చాలా వయసు, అంటే అప్పటికి ఆయనకి 120 ఇయర్స్, అంటే జగన్నాథ్దాస్ బాబాజీ మహారాజ్ టోటల్గా 145 ఇయర్స్ వరకు బ్రతికారు, 145 ఇయర్స్, అప్పుడు ఆయన ఏజ్ 120 ఇయర్స్ అనమాట. సో ఆయన నడవలేరనమాట. సో ఆయన ఒక శిష్యుడు ఉన్నారు బీహారీ, ఆయనకి బుట్టలో తీసుకొని అలా నెత్తి మీద బుట్ట పెట్టుకొని ఆయన దానిలో కూర్చోపెట్టి తీసుకువెళ్తాడనమాట. సో అప్పుడు భక్తి వినోద్ ఠాకూర్ ఆయనకి చెప్పలేదు ఎక్కడికి తీసుకువెళ్తున్నారు, మీతో ఒక పని ఉంది, మీ మాతో పాటు రావాలి అంటే జగన్నాథ్దాస్ బాబాజీ మహారాజ్ ఒప్పుకున్నారు. బీహారీ ఏం చేశారు, అప్పుడు బుట్టలో తన్ని తీసుకొని ఈ ప్రదేశాల్లో అడుగేశారు,
ఎప్పుడైతే ఈ ప్రదేశాల్లో అడుగు వేశారు జగన్నాథదాస్ బాబాజీ మహారాజ్ ఆ బుట్ట నుంచి ఎగ్గిరి కిందకి జంప్ చేసుకొని గెంతుతూ గెంతుతూ ఇదే 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 నా గౌరవ తాలూకా స్థానం ఆవిర్భావ స్థలం ఇదే ఇదే అదే అని గట్టిగా అరుపులు అన్నమాట. సో అప్పుడు ఆయనకి తెలియదు ఎక్కడ ఉన్నారు, ప్లస్ ఆయనకి కనిపించదు ఆయన ఎంత వృద్ధ వయసుకి చేరి ఉన్నారంటే ఈ రెండు రెప్పలే కదా అంటారు. ఈ రెప్పులు ఆయన అలా మనం ఎలా చేస్తున్నాం అలా చేయలేరనమాట. ఆయనది తీయాలంటే ఇటుపక్క ఎవరో పట్టుకోవాలి, ఇటుపక్క ఎవరో పట్టుకోవాలి, పట్టుకుంటేనే చూడగలుగుతారు. ఆయన ఏం చూడలేరు, అంత ఓల్డ్ ఏజ్, బాడీ అంతా చాలా సాఫ్ట్గా ఇది లూజ్గా అయిపోయిందనమాట. సో అప్పుడు ఎప్పుడైతే ఆయన ఇలా గెంతడం అంత స్ట్రెంగ్త్తో గెంతారు ఇదే చైతన్య మహాప్రభు ఆవిర్భావన స్థానం అంటే, అప్పుడు అందరు వైష్ణవాలు దానికి హామీ ఇచ్చేసి అందుకోసం ఇప్పుడు మనం ఆ యోగపీఠకి వెళ్తూ ఉంటాము. అక్కడ చైతన్య మహాప్రభు ఆవిర్భావ స్థానాన్ని మనం కూడా చూడగలుగుతున్నామన్నమాట. సో అందుగురించి బీహారీ పిక్చర్ వచ్చేసింది. ఇదా ఇలా బీహారీ జగన్నాథదాస్ బాబాజీ మహారాజ్ని బుట్టలో క్యారీ చేసేవారనమాట. సో అందుగురించి జగన్నాథదాస్ బాబాజీ మహారాజ్ ఒక ప్రణామ మంత్రంలోనే అది రాసి ఉంది. ఒక్కసారి నేను ఆయన ప్రణామ మంత్రం చెప్తాను, మీరందరు దాన్ని నా వెనక చెప్పాలి. గౌర ఆవిర్భావ అంటే గౌర భూమిని ఆయన ఆవిర్భావం చేశారు కదా, అందుకోసం ఆయన ప్రణామ మంత్రంలోనే అలా ఉందన్నమాట. సో గౌర ఆవిర్భావ భూమస్త్వం, గౌరావిర్భావ భూమస్త్వం నిర్దిష్ట సజ్జనా ప్రియా వైష్ణవా సర్వభౌమా శ్రీజగన్నాథాయ తే నమః. మన గురు పరంపరలో చూసిన ప్రతి ఒక్కరూ మంజరి రూపంలోనే గోల్లోక వృందావన్లో ఏదో ఒక రూపంలో భగవంతుడికి సేవని అందిస్తూ ఉంటారు. సో జగన్నాథదాస్ బాబాజీ మహారాజు బృందావన్లో గోలోకధామంలో రసిక మంజరిలాగా ఉంటారనమాట. సో వీళ్ళందరూ నిత్యసిద్ధులు. వీళ్ళు ఇక్కడ ఆవిర్భావించడము మనందరినీ భగవంతుడి గురించి అవగాహన ఇవ్వడము, మనకి భగవద్ధామం గురించి చెప్తూ మళ్ళీ మనకి వెనక తీసుకోవాలనే వాళ్ళ ఒక ప్రణాళిక అనమాట. సో ఇప్పుడు ఏమైంది, జగన్నాథదాస్ బాబాజీ మూడు విషయాలు, మహామంత్రం ఒకటి మనకి ఇచ్చారు, చైతన్య మహాప్రభు మహామంత్రం ఇచ్చారు, వైష్ణవ పంజిక ఇచ్చారు, అలానే ఇంకోటి ఏం చెప్పాను, చైతన్య మహాప్రభు యోగపీఠ ఆవిష్కారం చేశారు. అండ్ జగన్నాథదాస్ బాబాజీ మహారాజ్ డిసైపుల్స్ చాలామంది ఉండేవారు, కానీ వీళ్ళందరూ చాలా కష్టపడి ఆయన దగ్గర దీక్ష తీసుకున్నారనమాట. అంత సింపుల్గా ఆయన ఎవరికి దీక్ష ఇచ్చేవారు కాదు. ఒక్కొక్కరైతే కొన్ని రోజుల పాటు ఫాస్ట్ చేసి ఆయన డోర్ అంటే భజన్ కుటుంబ మందు నిలబడితే చివరికి ఆయన వాళ్ళని దీక్ష ఇచ్చేవారు. అయితే ఆయన దీక్ష ఇచ్చిన చాలా మంది శిష్యులు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రామ్ హరిదాస్, రామ్దాస్, నిత్యానంద, భాగవత్ దాస్, బిహారీ. కానీ అన్నిట్లో మనకి పేరు బిహారీ అని వెంటనే వచ్చేస్తుంది, ఎందుకంటే వీళ్ళందరికైనా ఎక్కువ సేవ చేశాడు బిహారీ. అండ్ ఆ బిహారీ అనేది వాపు సేవ చేశారు గురుగారికి, అంటే ఆయన బట్టలు ఉతుకోవడము, ఆయన కోసం వంట చేయడం, ఆయనకి శారీరకంగా చివరి వరకు ఆయనకి సేవని అందించారు. సో బిహారీకి చాలా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఆయన అన్ని శిష్యుల్లో అన్నమాట. సో ఈయన ఒక కథల్లో అడుగు వేసే ముందు ఫస్ట్ గురు గురించి మాట్లాడుకుందాం. అంటే ఆ ఫ్రూట్కైనా ముందు ఆ చెట్టు విశేషాలు చెప్పాలి, ఎవరి నుంచి అయితే ఆ ప్రోడక్ట్ వచ్చింది. సో ఆయన శిక్షాగురు మధుసూదన్ దాస్ బాబాజీ మహారాజ్ ఒక జీవితం కూడా చాలా చాలా స్పెషల్గా ఉంది. ఆయన చిన్న వయసులోనే 12 సంవత్సరాలు ఆయనకు వచ్చినప్పటికీ ఆయనకి చాలా వైరాగ్యం పుట్టి ఎల్లప్పుడు భగవంతుడిని సేవని అందిస్తూ ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు కొంచెం టెన్షన్ పడిపోయి ఇతనేంటి ఎప్పుడు చూసినా అలా సేవలో పూజలో ఉన్నారు, పెళ్ళి సంబంధాలు చూస్తే బాగుంది. ఇప్పుడు ఆ రోజుల్లో ఏంటంటే చైల్డ్ మ్యారేజెస్ అయ్యేది కదా, చైల్డ్ మ్యారేజెస్ అంటే వెంటనే ఏంటంటే అత్తగారి ఇంటికి పంపించరు, సంబంధాలు కరెక్ట్గా చూసుకుంటారు. సో దాని 12 సంవత్సరాలు ఉన్నప్పటికే సంబంధం చూసేసుకున్నారు, ఆయనకి మ్యాచ్ చూసేస్తున్నారు. ఈయన టెన్షన్ పడిపోయి వాళ్ళ అమ్మగారికి చెప్పేసి ఆ రాత్రి అక్కడ నుంచి పారిపోయారనమాట. అంతే ఉంటే కదా వాళ్ళు నాకు జబర్దస్తిగా పెళ్లి చేపిస్తారని ఆయన ఏం చేశారు, రాత్రిపూటనే అక్కడ నుంచి పారిపోయారు. చిన్న బాబు 12 సంవత్సరాలు. ఇప్పుడు ఏం చేయాలి, ఆయన ఎక్కడో ఉన్నారు అక్కడ నవద్వీప్ నుంచి వాకింగ్ చేస్తూ చేస్తూ బృందావనకు వచ్చేసారు. ఇప్పుడు ఇక్కడ ఎవరికి ప్రసాదం అడగాలి, ఎక్కడ ఉండాలి తెలియదు. యమునా తటం దగ్గర కూర్చొని ఏడుస్తున్నారనమాట, ఓ రాధారాణి, ఓ కృష్ణ, నన్ను మీరు షెల్టర్ ఇవ్వాలి, నేనైతే ఇంటికి వెనక వెళ్ళను, నేనైతే పెళ్లి చేసుకోను అని. సో అప్పుడు ఆయన అలా ఏడుస్తూ ఉంటే ఎవరు ఒకరు మహాత్మా వచ్చేసి ఆయన అంటున్నారు కదా నాకు దీక్ష కావాలి, నేను భక్తిలో ముందుకెళ్ళాలంటే నేను నీకు దీక్ష ఇస్తానని వచ్చారు. సరే గురుగారు చెప్పండి అంటే యమునాలో స్నానం చేసిరా,
స్నానం చేసి వచ్చారు. స్నానం చేసి వెంటనే చెవుల్లోనే మంత్రం చెప్పేశారు. మంత్రం చెప్పిన వెంటనే ఇంకా మంత్రం అతను ఉచ్చరిస్తున్నారు, ఆ లోపల ఆయన మాయమైపోయారు. మాయమైపోతే ఇప్పుడు తన చిన్న అబ్బాయి ఓకే మంత్రం ఇచ్చారు బాగుంది, కానీ ఈ మంత్రం ఎప్పుడు చేయాలి, ఎన్నిసార్లు చేయాలి, దీని పద్ధతి ఏంటి, ఇంకేమైనా మంత్రాలు ఉన్నాయా, మీ పేరేంటి, నా పరంపర ఏంటి, నాకు ఎవరైనా అడిగితే నేను ఏం చెప్పాలి, నా గురుగారి పేరేంటి, ఏమి చెప్పడానికి ఏమీ లేదు, ఎవరికి అడగాలి అని అర్థం అవ్వకుండా ఆ వృందావనంలో అందరికీ అడుగుతూ ఉంటే వారు అన్నారు, ఇక్కడ సిద్ధ కృష్ణదాస్ బాబాజీ మహారాజ్ ఉన్నారు గోవర్ధన్లో, ఆయనకి వెళ్ళి నువ్వు ఆశ్రయ అడుగు అంటే ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు తిన్నంగానే నడుస్తూ నడుస్తూ నడుస్తూ. ఆ సిద్ధ కృష్ణదాస్ బాబాజీ మహారాజ్ అంటారు, ఇంత చిన్న వయసుతో నీకు ఇంత వైరాగ్యం, ఇంత భక్తి పుట్టింది, నేను నీకు చెప్పడానికి నాకంత అర్హత లేదులే బాబు, నీకు కావాలంటే సిద్ధ కృష్ణదాస్ బాబాజీ మహారాజ్ అని ఇంకొకరు వృందావనంలో ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అంటారు, నాకంత అవగాహన ఏమి లేదులే, నీకే నాకైనా ఎక్కువ వైరాగ్యం ఉంది, ఒక పని చేయి, జై కృష్ణదాస్ బాబాజీ మహారాజ్ అని కామ్యవనంలో ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళిపో. ఆయన దగ్గరికి వెళ్ళిపోతే ఆయన కూడా అదే మాట, వాళ్ళు నీకు వద్దన్నప్పుడు నేనెవరు, వాళ్ళకైనా నేను చిన్నోడిని, వాళ్ళే నీకు చెప్పాలి. అలా అయినా అతనికి ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. అలా అయిన పొండ్లే ఆ సాధువులందరితో కూర్చొని తను సహవాసం చేద్దామంటే తనకి అందరు చిలుగ్గా చూస్తున్నారు. ఇతనికి గురు లేదు, గురు పేరేంటి తెలియదు, ఏంటో దీక్ష అయింది అంటున్నాడు కానీ అసలు ఏ సంప్రదాయం ఏంటి తెలియదు. చివరికి తనకి ఇంకా చాలా ఏడుపు వచ్చేసి రాధాకుండ దగ్గర కూర్చొని ఏడుస్తున్నాడు, ఇంకా నా జీవితం వేస్ట్, ఇంకా దూకేసి చనిపోతే బాగుంది, నాకు ఎవరు పట్టించుకోవట్లేదు, నేను ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళాలి, నా గురువు ఎవరు నేను తెలుసుకోవాలి. తను ఏం చేశారంటే అప్పుడు ఆ రోజుల్లో పెద్ద పెద్ద గిరిరాశిలలు ఉన్నాయి కదా, ఆ గిరిరాశిలను పట్టుకొని ఒక తాడుతో తన శరీరాన్ని ఆ గిరిరాశిలతో కట్టేసి రాధాకుండలో దూకేశారు. ఇప్పుడు అంత పెద్ద రాయి కట్టేసి ఉంటే కిందకి వెళ్ళిపోతుంది బాడీ. అలా ఆయన తను స్పృహ తప్పి అలా ఉన్నప్పటికీ అక్కడ రాధాకృష్ణ స్వయంగా ప్రత్యక్షం అయిపోయి తన్ని పట్టుకొని రాధాకుండ తటం దగ్గర పెట్టేసి ఆ తాడంతా తీసేసి అప్పుడు రాధారాణి ఏం చేశారు, ఒక తాళపత్రంలోని నీ గురువు పేరు ఇది, నీ సంప్రదాయ పేరు ఇది, ఇన్నిసారి చేసుకోవాలి మంత్రము మొత్తం అంతా రాసుకొని ఆయన పక్కన పెట్టేసి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే అతను ఇంకా కళ్ళు తీసి చూస్తే రాధాకృష్ణ రాధారాణి రాసిన ఆ తాళపత్రం ఉందన్నమాట, నీ పేరు నీ గురుగారి పేరు ఉద్ధవ్ దాస్ బాబాజీ మహారాజ్ అనమాట, నువ్వు ఈ సంప్రదాయంతో ఉన్నావు. అండ్ ఈ ఉద్ధవ్ దాస్ బాబాజీ మహారాజ్ ఎవరి సంప్రదాయం నుంచి వస్తున్నారంటే బలదేవ్ విద్యాభూషణ్. సో బలదేవ్ విద్యాభూషణ్ ఒక సంప్రదాయం నుంచి నువ్వు వస్తున్నావు, ఇది నీ మంత్రం అని ఆ మాట ఇప్పుడు అందరికీ వృందావనంలో తెలిసిపోయి అందరూ ఆయన ఇంకా బాగా పొగుడుతున్నారు. స్వయంగా భగవంతుడు వచ్చి ఇంత చక్కగా నీకు రాసి వెళ్ళారు, ఇంకా నీకేంటి టెన్షన్ అని ఆయన చాలా హ్యాపీ అయిపోయి ఆయన భక్తి జీవితాన్ని ఇంకా ముందుకి కొనసాగుతున్నారు. సో ఆయన చాలా బాగా భాగవత ప్రవచనాలు ఇచ్చేవారనమాట. సో ఆయన మాట్లాడితే ఎంత బాగుండేదంటే ఆ రోజుల్లో ఒక పెద్ద పాము, పైథాన్ పాము వచ్చి రోజు ఆ కథ వినేవారనమాట. మొత్తం భాగవతం క్లాస్ అయిపోయిన తర్వాత మహాప్రసాదే గోవింద అన్నప్పుడే ఆ పాము ఇంకా కొంచెం ఇలా దండం పెట్టేసి వెళ్ళిపోయేదనమాట. అంత చక్కగా ఆయన క్లాసులు ఇచ్చేవారనమాట. సో ఇలా ఉంది మధుసూదన్ దాస్ బాబాజీ మహారాజు యొక్క చరిత్రము. అండ్ అలానే ఒకసారి ఆయన రాధాకుండ దగ్గర కూర్చొని మధుసూదన్ దాస్ బాబాజీ మహారాజ్ జపం చేస్తూ ఉంటే రాధారాణి కళలో వచ్చేసి నేను భగవంతుడితోని వృందావనంలో లీలా చేసినప్పుడు ఒకసారి ఏం చేశానంటే ఒక గిరిరాశిలా పట్టుకొని నా కిరీటం ఏదైతే ఉంటుంది, నేను వేసుకున్న వేల్ అంటే ఏదైతే జుట్టు ఉంటుంది, ప్లస్ నేను నా ఆభరణాలు అదంతా ఒక శిల మీద ముద్రించాను, ఆ శిల రాధాకుండ లోపల ఉంది, దాన్ని బయట తీసి నువ్వు పూజించాలి. సో అప్పుడు ఆయన రాధాకుండ లోపల దూకేసి ఆ శిలని బయటకు తీశారు. అప్పుడు ఆ శిలకి ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు కూడా ఆ శిల ఉంది, మనం వెళ్ళి చూడొచ్చు. రాధాకుండ కాదు ఆ శిల అని ఆయన సూర్యకుండ. సూర్యకుండ మన సూర్యకుండ వృందావనం వెళ్ళినప్పుడు వెళ్ళామా, వెళ్ళలేదు, ఎప్పుడు వెళ్ళలేదు అనుకుంటాను. సూర్యకుండ దగ్గర మధుసూదన్ దాస్ బాబాజీ మహారాజ్ ఒక సమాధి ఉంది. అండ్ ఇప్పటికి కూడా ఆయన ఆ సూర్యకుండలో దూకి ఏదైతే ఆ శిలని తీశారో ఆ శిల ఇప్పటికీ మనం చూడొచ్చు. కాకపోతే చాలా బరువు, 100 కేజీ వెయిట్ ఉంటుంది, అసలు దాన్ని జరపడం కూడా చాలా కష్టం. కానీ ఆ రోజుల్లో ఆయన ఆ శిలని బయట తీశారనమాట. సో ఇప్పుడు కూడా మనం సూర్యకుండ దగ్గరికి వెళ్తే మధుసూదన్ దాస్ బాబాజీ మహారాజ్ ఒక సమాధి, అండ్ ఆయన ఒక ఇది ఉందన్నమాట, భజన్ కుటీర్ అక్కడ ఉందన్నమాట. సో ఇది ఆయన ఒక గురుగారు, జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ ఒక గురుగారు అన్నమాట. సో జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్, ఈ మధుసూదన్ దాస్ బాబాజీ మహారాజ్ వీళ్ళందరూ లీలాలు తెలుసుకోవడము మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే భక్తి అంటే కాన్స్టెంట్గా స్మరణం ఉండాలి అంతే కదా, భగవంతుడి గురించి తెలుసుకోవాలి, స్మరణం ఉండాలి. కానీ స్మరణం ఎప్పుడవుతుంది, ఎప్పుడైతే శ్రవణం ఉంటుంది. ఇదంతా మొత్తం ప్రాసెస్. శ్రవణం ఉండాలి, శ్రవణం తర్వాత స్మరణం ఉండాలి, మననం ఉండాలి, నిధిధ్యాసనం ఉండాలి, మన జీవితంలో దాన్ని ఆచరించాలి. కానీ ఆచరించాలి అంటే శ్రవణం చేసి డైరెక్ట్గా ఆచరించడం కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ ఇలాంటి భక్తుల ఒక జీవితాన్ని మనం వింటే కొంచెం ఈజీ అయిపోతుంది. ఎలా అయితే ఇప్పుడు మనం మామూలుగానే ఒక
పన్నీర్ బిర్యానీ ఎలా చేయాలంటే యూట్యూబ్లో వీడియో చూసారనుకోండి, వాళ్ళంతా చక్కగా కళాయి పెట్టుకోండి, ఇప్పుడు గ్యాస్ ఆన్ చెయ్యండి, కొంచెం ఉప్పు వేయండి, అన్నీ చేస్తే ఎంత ఈజీగా అయిపోతుంది. అలాగే కొంచెం చదివేసి చేస్తే అంతలాగా అవ్వకపోవచ్చు. అలానే ఈ గొప్ప గొప్ప భక్తులు ఒక జీవితాలు మనం వాళ్ళ గురించి వింటూ ఉంటే ఈజీగా సి, అందుకోసం వాళ్ళ ఒక జీవితమే మనకి శిక్షామృతము. మనము లైఫ్ అండ్ టీచింగ్స్, లైఫ్ అండ్ టీచింగ్స్ అంటాం, కానీ లైఫ్ అండ్ టీచింగ్ అది విడివిడిగా లేదు. లైఫే టీచింగ్, వాళ్ళ లైఫే టీచింగ్, వాళ్ళు మాట్లాడే విధానం, వాళ్ళు కూర్చునే విధానం, తినే విధానం, తిరిగే విధానం, ప్రతి దాని నుంచి మనం ఏదో ఒకటి మంచి మంచిది నేర్చుకోవచ్చు అనమాట ఈ గొప్ప గొప్ప వాళ్ళది. సో అందుగురించి ఈయన గురించి ఇలా వింటూ మనం ఏం చేద్దామంటే, ఈరోజు ఒక్కొక్క లీలలు ఆయన జీవితంలో ఏదైతే జరిగింది దాని నుంచి మనం ఏ గుణపాఠాన్ని నేర్చుకోవచ్చు అలా చెప్తూ వెళ్దాం. దాన్ని నాట్ ఓన్లీ ఎంజాయింగ్ ద స్టోరీ, కానీ దానిలో ఉన్న ఒక భావం, దానిలో ఉన్న ఒక గుణపాఠాన్ని కూడా తీసుకుందాం. సో భక్తి వినోద్ ఠాకూర్ జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ని మొట్టమొదటిసారి 1880లో కలిశారు, అండ్ సెకండ్ టైం ఆయన్ని 1891లో కలిశారు. 1891లో ఆయన కలిసినప్పుడు ఆ సెకండ్ ఇంటరాక్షన్కి ఆయన చాలా ఇంప్రెస్ అయిపోయి ఆయనతో బాగా అటాచ్ అయిపోయారు. ఆ రోజు ఏకాదశి రోజు, అండ్ రోజంతా భగవంతుడి గురించి మాట్లాడుతున్నారు, రాత్రంతా పడుకోలేదు. అండ్ ఆయన మాట్లాడుతుంటే జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్, భక్తి వినోద్ ఠాకూర్ వింటూ ఉండడము. నెక్స్ట్ డే మార్నింగ్ వరకు మాట్లాడుతూ ఉన్నారు. మార్నింగ్ అయ్యేసరికి స్నానం చేసేసి 8:00 కల్లా నగర సంకీర్తన చేసుకున్నారు. అండ్ ఆ నగర సంకీర్తనలో ఆయన గెంతుతూ ఉంటే, అప్పుడు ఆయన వయస్సు ఒక 100 ఇయర్స్ ఉండొచ్చు, అప్పుడు ఆయన గెంతుతూ ఉంటే, ఆయన పాటలు పాడుతూ ఉంటే భక్తి వినోద్ ఠాకూర్ ఆయన ఒక పుస్తకంలో రాశారు ఆయన స్వ అనుభవాలు. సో ఆయన అన్నారు, నాకు మా గురువుతోని ఆ సెకండ్ మీటింగ్, అది నేను ఎప్పుడు జీవితంలో మర్చిపోలేను. ఆయన పాటలు పాడే విధానము, ఆయన చూపించిన ఎనర్జీ నాకు ఎంత ఆనందాన్ని ఇచ్చింది, నా భక్తి జీవితంలో నాకు ఎంత ప్రోత్సాహాన్ని ఇచ్చింది. ఆ నిమిషం నేను అనుకున్నాను, హీఈస్ మై గురు, అంతే, ఆయనకే నా జీవితము అంకితం. వెరాజ్ ఆయనకి దీక్షాగురు ఉండేవారు, కానీ ఇప్పటి నుంచి ఆయన ఇన్నే గురుగా తలుచుకున్నారు. ఆయన గురుగా తలుచుకోవడమే కాదు, ఆయనకి నానా రకంగా సేవ కూడా అందించారు. ఆ రోజుల్లోని జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ కంఫర్టబుల్గా ఉండాలని కలకత్తాలో భక్తి భవన్లోనే ప్రత్యేకంగా జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ కోసం ఒక గది తయారు చేశారు. అండ్ జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ కూడా కలకత్తా వచ్చేవారు స్పెషల్లీ భక్తి వినోద్ ఠాకూర్ని కలవడానికి, లేదంటే మ్యాక్సిమం టైం ఆయన నవద్వీప్లో నివసించేవారు. ఒక 6 మంత్స్ నవద్వీప్లో, ఒక 6 మంత్స్ వృందావన్లో, మధ్య మధ్య ఒక్కొక్కసారి పూరి వెళ్ళేవారు, ఒక్కొక్కసారి రిషికేష్ వెళ్ళేవారు. ఆయన వీలైన వరకు ఆయన తీర్థస్థానానికి వెళ్ళేవారు, కానీ స్పెషల్లీ ఆయన గురు, ఆయన ఆయన శిష్యుడు భక్తి వినోద్ ఠాకూర్ని కలవడానికి ఆయన ఒక్కొక్కసారి కలకత్తా కూడా వెళ్ళేవారు అన్నమాట. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఎవరి దగ్గర అయితే మనకి ఇన్స్పిరేషన్ వస్తుంది, అలాంటి వాళ్ళ దగ్గర సహవాసం తీసుకోవడం, సహవాసం చేయడం, సాంగత్యం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. భక్తి జీవితంలో మనము అనేక రకమైన భక్తులు ఎదురవుతారు. కొందరితో మనకి వర్కింగ్ రిలేషన్షిప్ ఉంటుంది, అంటే మనకి తప్పదు, వాళ్ళ స్వభావాలు ఇష్టం ఉన్నా లేనా మనం వాళ్ళతో పనిచేస్తున్నాం. మేబీ కలిసి సండే ఫీస్ ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామేమో, లేదంటే జన్మాష్టమికి ఏదో సేవ అందిస్తున్నాము, అది మనకి తప్పదు. ఆ రిలేషన్షిప్ కూడా మనం మెయింటైన్ చేసుకోవాలి. అలానే కొంతమంది భక్తులు ఏంటంటే, వాళ్ళ అసోసియేషన్తోనే మనకి భక్తిలో ముందుకు వెళ్ళాలని ఇన్స్పిరేషన్ ఉండదు, కానీ అలాగే వాళ్ళని అవాయిడ్ చేయలేరు వాళ్ళ భక్తులు. అలాంటప్పుడు దూరం నుంచి వాళ్ళకి నమస్కారం పెట్టేయచ్చు. కానీ కొంతమంది భక్తులు ఏముంటారంటే, వాళ్ళతో ఒక 10 నిమిషాలు ఉన్న అసోసియేషన్తో మనకి బాగా ఇన్స్పిరేషన్ దొరుకుతుంది. సో అలాంటి వాళ్ళ అసోసియేషన్ రెగ్యులర్గా తీసుకోవాలి. హరినామ చింతామణి పుస్తకంలో అంటారన్నమాట, భక్తులు కొంతమంది భక్తులు ఒక అసోసియేషన్ తీసుకుంటే ఏమవుతుందంటే, నాట్ వాల్యూమ్, క్వాంటిటీ కాదు, ఒక 10 మినిట్స్ అయినా ఏమవుతుందంటే, వాళ్ళ ఒక ఎనర్జీ, ఆ కృష్ణ కాన్షియస్ ఎనర్జీ ఏదైతే వాళ్ళ లోపల ఉంటుంది, అది వాళ్ళు మనని ట్రాన్స్మిట్ చేస్తారు. అసలు మన వీక్ అంతా అయినా ఒక 10-15 రోజుల వరకు మనం ఆ స్పిరిట్లో ఉంటామన్నమాట. సో అలాంటి దానికి బద్దకించకూడదు అనమాట. మనం చాలా ఉత్సాహంగా ఆ అసోసియేషన్ని స్వీకరించాలి, అండ్ దానికోసం కృషి పడాలి, దాన్ని అవాయిడ్ చేయకూడదు అనమాట. ఆ ఓకే పర్వాలేదు దొరుకుతుందని. భక్తులు ఒక అసోసియేషన్ చాలా రేర్. మన ఎంతో కొంత ఇబ్బంది ఉన్నా కూడా రెగ్యులర్గా అసోసియేషన్ తీసుకుని మన భక్తిని బాగా పోషిస్తూ ఉండాలని భక్తి వినోద్ ఠాకూర్ ఎన్నెన్నో ప్లేస్లో అన్నారు. సో ఆయన గురుగారితో పెద్దగా చాలాసారి కలిసారనేది లేదు, ఓ మహా అయితే ఒక 4-6 టైమ్స్ అనమాట. కానీ దాంట్లోనే ఎంతో నేర్చుకున్నారు ఆయన గురువు దగ్గర. అలాగైనా శ్రీల ప్రభుపాదుల వారు కూడా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ దగ్గర చాలాసారి కలవలేదు, కానీ ఎప్పుడైతే కలిశారు ఆయన చెప్పిన ప్రతి మాటని లైఫ్ అండ్ సోల్గా తీసుకొని జీవితాన్ని ముందుకి తీసుకువెళ్ళారు. సో ఇలానే భక్తి వినోద్ ఠాకూర్ కూడా ఈ దగ్గర బాగా అన్నీ నేర్చుకున్నారన్నమాట. సో
ఆయనకి చాలామంది మంచి శిష్యులు ఉండేవారు. బిహారీ ఆయన బాగా సేవని అందించేవారు. ఆయన జీవితంలో చాలా ఇంట్రెస్టింగ్ పాస్ టైమ్స్ ఉన్నాయి. ఏదైతే ఆయన ఒక మంచి గుణాన్ని ప్రదర్శిస్తుంది, ఆయన వినయం, ఆయనలో ఉన్న సహనభావము, ఆయనలో ఉన్న సహనశీలత, ధైర్యం, ఎంత మంచి మంచి గుణాలు. అటు మనం వైష్ణవాళ్ళు 26 క్వాలిటీస్ గురించి చాలాసార్లు చర్చించాను. అన్ని గుణాలు మనం ఈ పాస్ టైమ్స్ ద్వారా తెలుసుకోవచ్చు, ఎలా అన్ని గుణాలు ఆయన్ను ఉండేదన్నమాట. ఉదాహరణకి ఒకసారి జగన్నాథదాస్ బాబాజీ మహారాజ్ బృందావన్లో ఉన్నారు. సో ఆయన భిక్ష చేశారు. సో భిక్ష చేసినప్పుడు ఆయన ఏం చేశారు, భిక్షలోని చపాతీలు వీధులు తుడిచే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర చపాతీ స్వీకరించారు. వాళ్ళు ఏం తింటున్నారో అదే వాళ్ళతో కలిసి చపాతీ తీసుకుంటున్నారు, తన దగ్గర భిక్ష తీసుకున్నారు. సాధారణంగా ఎవరైతే బ్రాహ్మణాలు, బాబాజీ మహారాజు శూద్రులని ముట్టుకోరు, శూద్ర వంట చేసిన తినరు, బాగా కేర్ఫుల్గా ఉంటారు. కానీ ఈయన బాగా ప్రేమతో దాన్ని స్వీకరించారు, తనతో కూడా పంచారు, తినారు. సో ఈ మాట అందరికీ తెలిసిపోయింది బృందావనంలో. సో బాగా ఇంకా పెద్ద ఇదైపోయింది అనమాట. ఏం చెప్పాలి అంటే ఇట్స్ ఎ బిగ్ నాయిస్ అనమాట. అందరు ఇంకా వచ్చి వాదిస్తున్నారు, అలా అయితే ఎలా మీరు బాబాజీలందరికీ అవమానం పరుస్తున్నారు, మీరు ఆ వీడులు తుడిచే వాళ్ళకి మీరు చపాతీ ఇవ్వడం ఏంటి, తన దగ్గర తీసుకోవడం ఏంటి అని. సో అప్పుడు జగన్నాథదాస్ బాబాజీ మహారాజ్ ఎంత మంచిగా దానికి ఒక సమాధానం చెప్పారనమాట. ఆయన అన్నారు, మీరందరూ బృందావనం ఎందుకు వస్తారు, బృందావనంలో అన్నిటికైనా గొప్పది ఏంటి అంటే కృష్ణుడు. కృష్ణుడికైనా గొప్ప ఎవరు, రాధారాణి. రాధారాణికైనా గొప్ప ఎవరు అంటే రాధారాణి తాలూకా భక్తులు. భక్తుల్లో గొప్పది ఏంటంటే భక్తుల తాలూకా ధూళి. సో బృందావన్ అంటే మీరు ఆ భక్తులు చరణ ధూళిని స్వీకరించడానికి కదా వస్తారు. సో ఆ ధూళినే ఈ వీధులు తుడిచేవాడు ప్రతిరోజు ఆ ధూళిలో స్నానం చేసేసుకుంటున్నాడు కదా, ఎందుకంటే అతను అదే కదా క్లీన్ చేస్తున్నాడు. సో ఇన్ఫ్యాక్ట్ దానికి ఒక హిందీలో పేరుంది, నేను ఇప్పుడు మర్చిపోతున్నాను. బృందావన్లో ఎవరైతే వీధులు తుడుస్తారు కదా వాళ్ళని వీధులు తుడిచే వాళ్ళని పేరు ఇవ్వరు, వాళ్ళకి చాలా ఒక ప్రత్యేకమైన అందమైన పేరు ఉంది. ఎందుకంటే వ్రజవాసీలు ఒక భావం ఏంటంటే వ్రజ ఎప్పుడు డర్టీ అవ్వదు, వ్రజ ఎప్పుడు పవిత్రంగానే ఉంటుంది, వ్రజలో ఏది చెత్త ఉండదు, అంత రాధారాణి కృష్ణ తాలూకు ప్రసాదమే. కానీ మన ఒక ఆనందం కోసం మనం ఆ వ్రజతాలు ఒక ధూళిని సేవించాలని తుడుస్తాము, కానీ తుడిచే అవసరం లేదు, అది ఒక చింతామణి దాం అని అనుకుంటారు. సో అప్పుడు ఆయన ఇలా సమాధానం చెప్పినప్పుడు నానా రకంగా ఆయన వాదించారు. ఆయన చాలా చక్కగా మాట్లాడేవారు. ఆయన భాగవతం క్లాస్ ఇస్తే అందరు ఇలా ఉండిపోతారు, అంత చక్కగా ఆయన మాట్లాడేవారు అనమాట జగన్నాథదాస్ బాబాజీ మహారాజు. సో ఆయన ఎన్ని రకాలుగా వాదిస్తూ ఒక కోట్ కూడా చెప్పారు. ఎప్పుడైతే భగవంతుడు బృందావన్ ధామ్ని అంటే బృందావన్ ధామ్ని ఈ భూప్రపంచంలో పంపించారు, ధామాన్ని, గోవర్ధన్ని, జమునాన్ని అన్నీ పంపించారు, అప్పుడు 88,000 నిత్య సిద్ధుల్ని కూడా బృందావనంలో ఏదో ఒక రూపంలో పుట్టమని పంపించారు. సో బృందావనంలో ఉన్న ప్రతి ఒక్కరు పవిత్రులే. బృందావనంలో ఉన్న చెట్లైనా, ఆ క్రూర పశువులైనా, ఆ బల్లైనా, ఏదైనా అక్కడ ఉన్న శూద్రులైనా అందరూ పవిత్రులే అని అలా వాదించినప్పటికీ అందరూ నిశ్శబ్దం అయిపోయారనమాట. సో ఈ పాయింట్ నేను పర్సనల్గా అనుకున్నాను, మనం కూడా యాక్చువల్గా బృందావన్ ధూళి గురించి బాగా గొప్పగానే మాట్లాడుకుంటాము. చైతన్య చరిత్రంలో కూడా ఒక శ్లోకం ఉంది కదా, భక్త పాద ధూళి ఆర్ భక్త పాద జల్ భక్త భుక్త అవశేష తీన్ మహాబల్. మనకి భక్తి కావాలంటే 3 ఇంపార్టెంట్ సీక్రెట్స్ అనమాట. భక్త పాద ధూళి, భక్తుల తాలు ఒక పాద ధూళిని శిరసు మీద ధరించాలి. భక్త పాద జల్, భక్తుల ఒక్క కాలు కడిగిన నీళ్ళని శిరసు మీద ధరించాలి. భక్త భుక్త అవశేష, వాళ్ళు తినిన ప్రసాదం ఏదైతే ఇంగ్లీ చేసిన ప్రసాదం ఉంటుంది, ఏదైతే మిగిలిపోతుందో అది మనం తింటే వాళ్ళ భక్తి మనకు వస్తుంది. సో ఈ 3 ఇంపార్టెంట్, అది మనం అర్థం చేసుకుంటాం. కానీ మన నిజ జీవితంలో దాన్ని ఆచరించాలి, దాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. మనకి ఇప్పుడు గురు మహారాజ్ ప్లేట్ నుంచి కూడా ప్రసాదం వచ్చినప్పుడు ఏదైనా ప్రసాదం అని స్వీకరించాము. దాంట్లో కూడా రసగుల్లా ప్రసాదం ఉంటే బాగుంది అంటే అదే పొండే గురు మహారాజ్కి ఈరోజు కాకరకాయ పెట్టాము తినండి అంటే అది కూడా ప్రసాదమే కదా, కానీ అది ఇవ్వండి అని అంటాం. నిజంగానే అన్ని ప్రసాదమే కదా, ఏం తీసుకున్నా పర్వాలేదని ఆ భావం మనకి రాదు. అండ్ అలా అయినా మనకి ఏంటంటే మనం కొన్ని చెప్తాము, కొన్ని నమ్ముతాము. ఆ చెప్పడానికి నమ్మడానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. కొన్ని మనం చెప్పడం చెప్పేస్తున్నాం కానీ పూర్తిగా నమ్మట్లేదు మన సిచ్యువేషన్. నేను చాలాసారి డివోటీస్కి అడుగుతుంటాను, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఉన్న మదర్స్ అందరికీ అడగండి, ఇప్పుడు మీకు పిల్లలు ఉన్నారు కదా, శ్రవణ్ కుమార్ కదా విన్నారు కదా, శ్రవణ్ కుమార్ గురించి, శ్రవణ్ కుమార్ ఎలా వాళ్ళ తల్లిదండ్రులని తీర్థయాత్రలో తీసుకెళ్ళి ఎంత చక్కగా అంటే ఒక ఆదర్శ
కొడుకుగా ఉన్నాడు, ఎంత చక్కగా తల్లిదండ్రులని సేవని అందించారు. ఇప్పుడు మీలో ఎవరికైనా అడిగారనుకోండి, మీకు శ్రవణ్ కుమార్ లాంటి అబ్బాయి కావాలంటే అందరు చేతులు వేస్తారు, అవును మాతాజీ, అలా అయితే ఎంత బాగుంటుంది, మనం చెప్పిన ప్రతి మాట వింటారని. అలా అయినా మీ భర్త శ్రవణ్ కుమార్ లాగా ఉండాలండి అంటే ప్రాక్టికలీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ప్రాక్టికలీ. అప్పుడు కంప్లీట్గా మాట చేంజ్ అయిపోతుంది. అంటే కొడుకు అయితే శ్రవణ్ కుమార్ లాగా ఉండాలి, భర్త అయితే శ్రవణ్ కుమార్ లాగా అక్కర్లేదు, భర్త అయితే నా మాట వినాలి, అంతే కదా. అప్పుడు భర్త తల్లి మాట వింటే ఎవరు ఇష్టపడరు. సో మనకు అది ప్రాబ్లం ఉంది. అంటే మనం ఏదో ఒకటి మాట్లాడతాము కానీ ఏదో ఒకటి నమ్ముతాము, ఏదో ఒకటి చెప్తాము, చాలా కన్ఫ్యూజింగ్ ఉంది మనకి, క్లారిటీ మనలోనే మనకి క్లారిటీ లేదు. సో ఇక్కడ ఆయన ఎంత చక్కగానే అంటే ఆయన నిజంగానే నమ్ముతున్నారు ఆ ధూళి చాలా మంచిది అని. అండ్ ఎవరైతే ఆ ధూళిని సేవ చేస్తున్నారో ఆయన గొప్ప ఆయన అని ఆయన్ని ఆయన రెస్పెక్ట్ చేస్తున్నారు, గౌరవిస్తున్నారని. ఆయన దగ్గర చపాతీ తీసుకున్నారు, ఆయనతో మళ్ళీ చపాతీ పంచుకొని తిన్నారనమాట. సో ఇలా మనము సి చైతన్య మహాప్రభు ఒక చక్కని శ్లోకం అన్నారు కదా చైతన్య చరితామృతంలో. నేను అనుకోవడం నిత్యం భాగవత సేవలో కూడా హోంవర్క్గా పెట్టేసి ఉన్నాను. నాహం విప్రో నచ నరపతి నాపి వైశ్యో నా శూద్రో నాహం వర్ణి నాచ గృహపతి నా వనస్థో యతిర్వా కింతు ప్రోద్యా నిఖిల పరమానందపూనామృతాద్భి గోపీ భరతో పదకమలయో దాసదాసానుదాస. సో చాలామంది సిన్సియర్ స్టూడెంట్స్ అయితే ఇప్పటికీ గుర్తుంది. సో చైతన్య మహాప్రభు ఏమన్నారు, నాహం విప్రో, నేను ఒక బ్రాహ్మణ్ కాదు, సన్యాసి కాదు, క్షత్రియ కాదు, శూద్ర కాదు, వైశ్య కాదు, బ్రహ్మచారి కాదు, వనపస్థ కాదు, నేనేంటి దాసదాసాను దాసో. సో మనం కూడా ఆ భావంలో ఉండాలి, ప్రతి ఒక్కరిని గౌరవించాలి. తను వీధులు తుడిచేవాడైనా ఉండొచ్చు, ఎవరైనా మన అందరితో సమానంగా ఉండాలి. భగవద్గీత 5.18 పండిత సమదర్శన 5.18 పండిత సమ దర్శన, ఎందుకంటే అందరిలో భగవంతుణ్ణి పరమాత్మ రూపంలో మనము చూస్తున్నాము. ఒకరోజు ఏమైంది, ఇంకా చాలా కథలు ఉన్నాయి, ఫటాఫట్గా నేను వెళ్ళకపోతే నాకు కొంచెం చెప్తూ ఉండండి, గుర్తు చేయండి, లేదంటే అన్ని కథలు ఈరోజు కంప్లీట్ అవ్వదు. ఒకరోజు ఏమైంది, ఆయనకి సరిగ్గా కనిపించదు కదా జగన్నాథదాస్ బాబాజీ మహారాజ్కి. ఆయనకి బిహారీ ఏం చేశారంటే ప్లేట్లో ప్రసాదం పెట్టేశాడు, చపాతీ పెట్టేశాడు. తను ఇంకా వేరే పనులు చేసుకోవాలి కదా, గురుగారు సేవలు, తన సేవలో ఉంటే ఈయన చపాతీ తింటున్నారు. కొంతసేపు తర్వాత వచ్చి చూస్తే ఈయనతో పాటు కుక్క పిల్లలు కూడా తింటున్నారు. పక్కనే ఒక కుక్కకి 5 పిల్లలు పుడితే ఆ కుక్క పిల్లలందరూ వచ్చేసి జగన్నాథ్ దాస్ బాబాజీ మరతో తింటున్నారు. ఈ బిహారీ వచ్చేసి వెంటనే ఒక కర్ర పట్టుకొని చచ్చ అని వాళ్ళని తోసేసాడనమాట. మరుసటి రోజు ఓ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మరుసటి రోజు ఏమైంది, మరుసటి రోజు కూడా ఆ చపాతీలు పెట్టినప్పటికీ మళ్ళీ ఆ కుక్క పిల్లలు వచ్చేసారు. ఈసారి తనకి ఇంకా కోపం చెందేసి వీళ్ళు బార్ బార్ వచ్చేస్తున్నారని ఆ కుక్క పిల్లల్ని ఏం చేశారంటే తాడుతో కట్టేశారనమాట. బిహారీ తాడుతో కట్టేసి పక్కన పెట్టేశాడు. కొంతసేపు తర్వాత చపాతీలు ఇచ్చేసి మళ్ళీ తిరిగి వచ్చినప్పటికీ ఆయన తినలేదు. ఏ బాబాజీ గురు మహారాజ్ ఏమైంది, మీరు ఈరోజు ప్రసాదం తినలేదంటే బిహారీ తినాలనిపించట్లేదే, ఏ ఈరోజు వ్రజవాసులు రాలేదు నాతో పాటు తినడానికి అని అన్నారు. గురు మహారాజ్, వాళ్ళు వ్రజవాసులు కాదు గురు మహారాజ్, కుక్క పిల్లలు గురు మహారాజ్. అంటే మీకు కనిపించలేదేమో కుక్క పిల్లలు అంటే, ఏ కుక్క పిల్లలు వ్రజవాసులు కాదా, వాళ్ళు వ్రజంలో పుట్టారు కదా, మొన్నే కదా పుట్టారు వ్రజలోనే, వాళ్ళు వ్రజవాసులు. అయితే ఆ వ్రజవాసులు మాత్రం నాతో పాటు ప్రసాదం తినకపోతే నేను తినను. అదేంటి గురు మహారాజ్ ఇలాంటివి మాట్లాడతారు, అసలు మాట విన్నారు మీరు అంటే, లేదు ఆ వ్రజవాసులు నాతో పాటు తింటేనే తింటాను అని పట్టుకున్నారు. ఇంక ఏంటి ఈయనతో పడలేము, ఆయన ముసలాయన కదా, ఇంక అసలు మాట విన్నారు అయితే సరే అని మళ్ళీ ఆ కుక్క పిల్లల్ని తీసుకొని వస్తే అప్పుడు ఆయనతో పాటు ఆయన చపాతీ ప్రసాదం తీసుకున్నారనమాట. సో మీరు చూడండి జగన్నాథదాస్ బాబాజీ మహారాజ్ ఒక భావము. ఈ యొక్క పాస్ టైమ్ వినినప్పుడు చదివినప్పుడు నా మనసులో ఒక ఆలోచన వచ్చింది, ఈయన కుక్కల్లో కూడా కుక్కల్ని కూడా వ్రజవాసిగా భావిస్తున్నాము, మనమైతే వ్రజవాసుల్ని కూడా వ్రజవాసులుగా భావించలేకపోతున్నాము.
మనం బృందావనం వెళ్ళి ఆ వ్రజవాసుల్ని చూసినా కూడా మనకు అసలు ఎన్నో దోషాలు కనిపిస్తాయి ఆ వ్రజవాసుల్లో కదా. అసలు ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారు, ఇదేంటి డబ్బులు అడుగుతూ ఉంటారు ఎప్పుడు చూసినా, ఇదేంటి మోసం చేస్తారు, ఇదేంటి వీళ్ళు కూడా అబద్ధం మాట్లాడతారా, వీళ్ళకి ఎందుకు డబ్బుల మీద ఇంత ఆసక్తి ఎందుకు అని ఎన్ని దోషాలు మనం చూస్తాము. కానీ జగన్నాథదాస్ బాబాజీ మహారాజ్ అయితే కుక్కలో కూడా వీళ్ళు వ్రజవాసులని ఎంత మధురమైన భావం అని నేను. సో ఇది మనము ఒకటి నేర్చుకోవాల్సిన గుణపాఠం, ఎలా మనము ఎవరిలో దోషం చూడకూడదు. కానీ మనలో ఆ దోషవృత్తి అయితే ఉంది, ఎంత ప్రయత్నించినా కూడా అది వదలలేకపోతున్నాం. అందరిలో ఏదో ఒకటి దోషాన్ని మనం చూస్తామన్నమాట. సో దాని సొల్యూషన్ ఏంటంటే మనం ఏం చేయాలంటే ఇతర వాళ్ళలో మనం ఏ గుణాలు ఉండాలి అని ఆశిస్తున్నామో దాన్ని చక్కగా ఒక నోట్బుక్లో రాసేసుకోవాలి. అవతల మనిషి దగ్గర మనం ఏదైతే ఆశిస్తున్నామో అది మన పార్ట్నర్ ఉండొచ్చు, మన ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు, మన కమ్యూనిటీలో డివోటీస్ ఉండొచ్చు, మనం రాసుకోవాలి. నాకు ఇతర పర్సన్లో ఈ గుణము ఉంటే ఈ పర్సన్ని నేను మంచిగా అనుకుంటాను. మొత్తం అంతా రాసేసిన తర్వాత అప్పుడు ఒక్కొక్క గుణం చూడాలి, నాలో ఈ గుణం ఉందా. అప్పుడు మనకి షేమ్ వచ్చేస్తుంది. ఏ గుణాలైతే మనం ఇవతల మనిషిలో చూడాలని అనుకుంటున్నామో యాక్చువల్గా మనలో ఆ గుణాలే లేదు, కానీ మనకి అతని దగ్గర ఆ గుణాలు మాత్రం కావాలి, అది మన ఎక్స్పెక్టేషన్ అన్నమాట. సో ఇది ఒక గుణపాఠం అన్నమాట, ఫాల్ట్ ఫైండింగ్ టెండెన్సీ వదిలేయాలి అండ్ భక్తుల్ని భక్తులుగా మనము చూడాలి. ఇంకొకసారి ఏమైంది, ఋషికేశ్లోని ఆయన జపం చేస్తూ ఉంటే బీహారీ ఆయనతో చెప్తున్నారన్నమాట, గురుగారు వేడివేడిగా ఉంది ప్రసాదము తెచ్చేయమంటారా. ఈయన అన్నారు, ఏదో బిహారీ తినాలనిపించట్లేదు, సాయంత్రం తింటాను, కొంతసేపు ఎలా కంటిన్యూస్గా జపం చేస్తాను. సరే గురు మహారాజ్, ఏం పర్వాలేదు. మళ్ళీ సాయంత్రం 7 అయినప్పటికీ, గురుగారు ఇప్పుడు తింటారా అంటే ఆయన ఏం మాట్లాడలేదు, ఆ అన్నారు, మాలాబ్యాగ్ పెట్టుకున్నారు, తినేశారు. తినేసినప్పుడు ఈ బీహారీకి ఏదో ఒక మాట గుర్తొచ్చింది. అయితే గురుగారు ఏంటంటే, అప్పుడు ఆయన వెంటనే ఇలా అన్నారు, నేను జపం చేసుకోవాలి తర్వాత మాట్లాడదాం. ఇతను అనుకున్నారు, పోన్లే జపం చేస్తున్నారు కదా, రేపు మాట్లాడుకుందాము. మళ్ళీ రేపంతా హోల్ డే అలానే జపం చేసుకున్నారు. సాయంత్రం ప్రసాదంకి వచ్చారు, తినేసి చేతి కడిగిన తర్వాత ఈ బీహారీ మళ్ళీ వెళ్ళారు, గురుగారు యాక్చువల్గా మీకు చెప్పాలంటే జపం చేస్తున్నారు, పర్లేదు రేపు మాట్లాడతాను. అలా చేస్తూ ఒక నెలపాటు అయిపోయింది అనమాట, 1 మంత్ అనమాట. కంటిన్యూస్గా ఎవరితో ఏం మాట్లాడలేదు, ఆయన జపం చేస్తున్నారు, ఒక పూట ప్రసాదం. సరే ఆయన ప్రసాదం కూడా ఆయన ఎంత ఆస్టియర్గా అంటే, నేను ఆయన ఒక ఆటోబయోగ్రఫీ చదువుతూ ఉంటే చతుర్మాసంలో 1st మంత్లో ఆయన హోల్ డేలో ఏమి తినరు, సాయంత్రం స్నానం చేసేసి 4 బనానాస్ 1st మంత్ అంతా, 4 బనానాస్ ఎవ్రీడే. 2nd మంత్ చతుర్మాసంలో 4 జామకాయలు, 3rd మంత్ చతుర్మాసం ఓన్లీ బటర్ మిల్క్, అండ్ 4th మంత్ చతుర్మాసంకి ఆ అరటిపండు చెట్టు ఉంటుంది కదా, చెట్టుకి ఆకులు ఉంటాయి, దాన్ని బాయిల్ చేసేసి సాల్ట్ వేయకుండా తినేవారు అనమాట. సో అంత ఆయన ఆశ్చర్యంగా ఉంటారు, తింటారు ఒక్కొక్కసారి, అసలు తినరు అనమాట ఆయన ఇష్టము. సో అలా 1 మంత్ పాస్ అయిపోయింది. సో ఈసారి ఎప్పుడైతే ఆయన ప్రసాదం తీసుకుని చేతి కడిగారు, మళ్ళీ జపమాల పట్టుకుంటున్నారు, అప్పుడు బీహారీ గట్టిగా అరిచారు, గురు మహారాజ్ ఆపండి, 1 మంత్ నుంచి ఒక్క మాట చెప్పేశారు వినేయండి, ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, 1 మంత్ నుంచి వెయిట్ చేస్తే ఒక్క మాట మీకు చెప్పేస్తానంటే ఆయన ఎంత గట్టిగా అరిచేసి, నువ్వేమనుకుంటున్నావు, నాకు ఇంకే పనిపాటు ఏం లేదా, నీ మాటలే నేను వినడానికి ఇక్కడ కూర్చున్నానా ఏంటి అంటే, జీవిత తాలూకా ఉద్దేశం నీ మాటలు వినడమా అని ఎంతలాగా తన మీద అరిచేశారనమాట. నేను జపం చేయకూడదా, హరినామకైనా నీ మాట ఇంపార్టెంట్, ఎన్ని వినిపించేశారంటే తన కళ్ళ నుంచి ఇలా టక్ టక్ నీళ్ళు వెళ్ళిపోయి, ఇంకేం చెప్పను గురు మహారాజ్, మీరు జపం చేసుకోండి అని మళ్ళీ అలా కంటిన్యూ చేశారనమాట. అలా ఆల్మోస్ట్ ఆల్ 3 మంత్స్ వరకు ఆయన కంటిన్యూస్గా ఇలా చాంటింగ్ చేసుకున్నారనమాట. యాక్చువల్గా ఈ దీనికి ఒక వ్రతం అంటారనమాట, దీన్ని అంటారు పూరశ్చరణ్ వ్రత. అంటే ఎవరైనా 3 మంత్స్ కంటిన్యూస్గా మౌనవ్రతం పెట్టుకొని ఎవరితో మాట్లాడకుండా ఓన్లీ జపం చేస్తే, అంటే ఒక పశ్చాత్తాపం లాగా చేసుకుంటారనమాట. అఫ్కోర్స్ ఆయనకు అవసరం లేదనుకోండి, ఆయన గొప్ప మహాత్ములు, కానీ ఇలాంటి వ్రతలు పెట్టుకుంటారనమాట. సో కంటిన్యూస్గా 3 మంత్స్ చాంటింగ్ చేసిన తర్వాత ఆయన బీహారీని పిలిచారు, ఇప్పుడు చెప్పు ఏంటి, ఆ రోజు ఏదో అన్నావు కదా, నీవేదో మాట్లాడాలనుకుంటా, అది ఆ ప్రాబ్లమే సార్ట్ అవుట్ అయిపోయింది గురు మహారాజ్, ఇంకా 3 మంత్స్ అయిపోయింది కదా. సో నేను అనుకుంటాను దాని నుంచి మనం నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటంటే, ప్రజల్ప అనవసరమైన మాటలు మనం మాట్లాడకూడదు. ఈయన ఈ ఒక లీల ద్వారా మనకి నేర్పిస్తున్నారు, హరినామంకైనా ఏది ఇంపార్టెంట్ కాదు, శ్రవణంకైనా ఏది ఇంపార్టెంట్ కాదు. మనం ఎల్లప్పుడూ మన జీవితంలో భగవంతుడు ఒక కథలు వినాలి, భగవంతుడు ఒక నామజపానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ప్రజల్ప చేయకూడదు. నేను చాలాసార్లు నా ప్రవచనాల్లో చెప్తూ ఉంటాను, మనము
పార్క్లో ఉన్న చెత్త డబ్బాలాగా ఉండకూడదు. ఆ చెత్త డబ్బా మీద యూజ్ మీ అని రాసుకుంటారు, నన్ను వాడండి, నా లోపల చెత్త వేయండి అని. అలా మనం కూడా మన చెవుల మీద ఇలా బోర్డు పెట్టుకోకూడదు, యూజ్ మీ, ఈ రెండు చెత్త బండులు, మీకు ఏం కావాలి మాట్లాడి నేను అన్నీ వింటాను అండి. కాదు, మనం చాలా సెలెక్టివ్గా ఉండాలి. మనం ఏం వింటాము, ఏం చేస్తామని అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ చెత్త వేసిన తర్వాత ఎలా అయితే చెడు వాసన వస్తుంది, మనం కూడా అనవసరమైన మాటలు వింటే మనలోకుంటే చెడు వాసన వస్తుంది. మనం ఎంత పవిత్రంగా ఉంటే, ఎప్పుడు భక్తులు నింద వినకపోతే, నిందించకుంటే మన నుంచి మంచి సువాసన వస్తుంది. అండ్ మన మనతో ఎవరైనా మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి కూడా ఆ భక్తి సువాసన వచ్చి వాళ్ళు ఫ్రెష్ అయిపోతారు. కానీ మనమే అసూయతోని భక్తులు ఒక నింద ఆ మాటలు విని విని మనం ఒక చెత్త డబ్బాలాగా తయారైపోతే మన నుంచి దుర్గంధం, చాలా చెడు వాసన వస్తుంది. ఎవరు మన దగ్గరికి రావడం కూడా ఇష్టపడరు. మనం ఇక్కడ నుంచి వస్తే అక్కడ నుంచి వెళ్ళిపోతారు, మనతో అందరు దూరంగా పారిపోతారు. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు. అండ్ ఎవరు మన డిస్టర్బ్ చేయాలని అనుకుంటున్నారంటే కొంచెం వాళ్ళతోనే దూరంగా ఉండి చాలా డిప్లొమాటిక్గా హరే కృష్ణ చెప్తూ దాని నుంచి మ్యాటర్ చేంజ్ చేసి, మాట చేంజ్ చేసి తప్పించడానికి ప్రయత్నించాలి. తర్వాత ఒకరోజు ఏమైందంటే, వీళ్ళు కదంబఖాండి అనే ఒక ప్లేస్ ఉంది, అక్కడికి వాళ్ళు ఎప్పుడు ఆ రోజుల్లో ఏంటంటే వెళ్తే ఎడ్లు బండి మీద వెళ్తారు, లేదంటే నడుచుకుని వెళ్ళడం ఇంకా అంత అడ్వాన్స్డ్గా లేదు ఆ రోజుల్లోని ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్. సో ఒకరోజు వాళ్ళు ఇలా వెళ్ళిపోతూ ఉంటే అడవి లోపలే కొంచెం ఒక గ్రామంకి ఇంకో గ్రామం మధ్యన కొంచెం అడవి దారి ఉంటుంది కదా, అక్కడ ఒక చక్కని బావి ఉందన్నమాట. అది చూసేసి జగన్నాథాస్ బాబాజీ మహారాజ్, ఇక్కడ నీళ్ళకి కూడా ప్రయోజనం ఉంది, అంత బాగానే ఉంది కదా, కొన్ని రోజులు ఇక్కడ ఉందాము, జపం చేసుకుందాం. అంటే బీహారీ సరే గురు మహారాజ్ మీరు ఎలా అంటే అలానే ఆ బుట్ట నుంచి ఆయన దింపేశారు. దింపేసి వాళ్ళు ఇద్దరు ఏంటి హ్యాపీగా అక్కడ చాలా చెట్లు ఉన్నాయన్నమాట, చక్కగా కూర్చొని జపం స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 18 గంటల వరకు కంటిన్యూస్గా జపం చేశారు. కొంతసేపు తర్వాత బీహారీ లేశాడు. లేచినప్పటికి కదలాడు కదా బీహారీ, ఆయన కొంచెం ఇలాగా తీసేసి, ఏంటి బీహారీ ఎక్కడికి అంటే, ఏం లేదు గురు మహారాజ్, రేపు ఏకాదశి కదా, ఏదైనా మీకు ప్రసాదం పెట్టాలి కదా, చుట్టూ పక్కన ఏదో గ్రామాలు ఉంటే అక్కడికి వెళ్ళి ఏదో మీకోసం తీసుకొస్తారంటే, వదిలే బీహారీ రేపు చూద్దాంలే, కూర్చో జపం చేసుకో కొంతసేపు, లేదు గురు మహారాజ్ మళ్ళీ మీకు ప్రసాదం అవసరం అంటే, ఆయన వెంటనే యోగక్షేమ్యం వహామ్యహం అన్నారు. అనన్యశ్చింతయంతో మామ్ ఎందుకు నువ్వు చింతిస్తున్నావు అంటే సరే అని కూర్చున్నారు. కూర్చుంటే ఇంకొక 24 అవర్స్ అయిపోయింది, ఏకాదశి కూడా అయిపోయిందనమాట. ఆ ఏకాదశి సాయంత్రం మళ్ళీ ఇతను కొంచెం కదిలాడు బీహారీ, ఇతను మళ్ళీ చూశారు, ఏంటి బీహారీ ఏం కావాలి, ఏం లేదు గురు మహారాజ్ ఏకాదశి ఈరోజు అయిపోతుంది కదా, రేపు మళ్ళీ ద్వాదశి పారాయణకి మీకు ఏదైనా తీసుకురావాలి కదా, నేను తీసుకువస్తానంటే, ఏం లేదు చైతన్య మహాప్రభుని తలుచుకో బీహారీ, ఏం అవ్వద్దు, చైతన్య మహాప్రభుని తలుచుకుంటే ఆ శ్లోకం ఉంది కదా, దుష్కరం సుకరం భవత్, ఏదైనా చాలా కష్టంగా ఉంటే అది కూడా చాలా ఈజీగా అయిపోతుంది, చైతన్య మహాప్రభుని తలుచుకో, కూర్చో బీహారీ అని అన్నారు. సరే గురు మహారాజ్ అని కూర్చున్నారు. మళ్ళీ ఒక 24 అవర్స్ వరకు చాంటింగ్ చేశారు. మళ్ళీ బీహారీ కొంచెం కదిలాడు, కదిలితే ఇతను మళ్ళీ తీశాడు, ఏంటైంది బీహారీ అంటే, ఏం లేదు గురు మహారాజ్, ఏదోటి మీకోసం అంటే చాలా రోజులు అయిపోయింది కదా, అంటే జగన్నాథాస్ బాబాజీ మహారాజ్ అంటారు, అంటే ఇప్పుడు ఆపేయచ్చు అనుకో, కానీ ఆపాలని అనిపించట్లేదు, ఇంకా కొంతసేపు చేద్దామా, జస్ట్ ఇంకా కొంతసేపు మాలా చేసేసి అప్పుడు నువ్వు కావాలంటే వెళ్ళు అని. ఇలా అసలు నేను ఇది చదువుతుంటే నాకు అసలు అనిపించింది, హిందీలో అంటారు మనకి ఏదైనా చాలా ఇష్టమైన ఐటెం ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు గులాబ్ జామున్ అంటే చాలా ఇష్టం అనుకోండి, అసలు ఎలా ఉంటుందంటే పేట్ భరగయా పర్ మన్నే భర, అంటే కడుపు నిండిపోతుంది కానీ మనసు నిండిపోదు, ఇంకొకటి తింటే బాగుందేమో, ఇంకొకటి తింటే బాగుందేమో. అలానే ఎవరైతే శుద్ధ వైష్ణవులు వాళ్ళు జపం చేసినప్పుడు వాళ్ళకి అలా ఉంటుందన్నమాట, ఇంకొక మాలా చేసేస్తే బాగుంటుంది, ఇంకొక అంటే అయిపోయింది 16 అయితే అయిపోయింది కానీ ఏంతో ఇంకా చెయ్యాలని అనిపిస్తుంది. అంటే ఎందుకు గులాబ్ జామున్ ఎగ్జాంపుల్ ఇస్తున్నానంటే, ఈ జపం అయితే మనకు అర్థమవ్వదు అనుకోండి, ఇలా అయితే మనకి ఎగ్జాంపుల్ బాగా అర్థమవుతుంది అని మనకి ఎక్కడ సూట్ అయ్యి అర్థమైపోయి ఈజీగా ఎక్కిపోతుంది. కరెక్ట్ అలానే అవుతుంది కదా, ఫుల్ అయిపోయినా స్టమక్ కూడా ఇంకా కొంచెం తినేద్దాము చాలా బాగుంది అని అనుకుంటారు కదా. సో అలానే ఇంకా కొంతసేపు చేసి ఆపుదాం బీహారీ అంటే సరే గురు మహారాజ్ అని అన్నారు. అలా కొంతసేపు అంటూ అంటూ ఇంకో 24 అవర్స్ అయ్యిందనమాట. మళ్ళీ ఆ బీహారీ కొంచెం కదిలాడాడు, కదిలితే ఇతను మళ్ళీ ఇంకా కొంచెం అలా చూస్తున్నాడు అనమాట. చూస్తే బీహారీ ఏం చేస్తున్నాడు, తన పొట్టుందా, పొట్టుని గట్టిగా అలా పట్టుకుని కూర్చున్నారు. ఏ బీహారీ ఏమైంది నీకు, ఆకలిస్తుంది గురు మహారాజ్, చాలా ఆకలిస్తుంది, ఇంకా కూడా నన్ను మీరు పంపించకపోతే నేను ఇక్కడ చనిపోతాను, దయచేసి నాకు పంపించండి, మీకు నాకు కొంచెం ప్రసాదం ఏర్పాటు చేస్తానంటే, అప్పుడు జగన్నాథాస్ బాబాజీ మహారాజ్, ఏ నీకు నమ్మకం లేదా భగవంతుడి మీద, నాకు భగవంతుడి మీద చాలా నమ్మకం ఉంది అంటే, హరిబోల్ నో, నాకు భగవంతుడి మీద చాలా నమ్మకం ఉంది, అయితే ఒక పని చేయి, ఏం చేస్తావు, చప్పట్లు కొట్టు, చప్పట్లు కొట్టితే చూడు నీకు ప్రసాదం వచ్చేస్తుంది,
ఇప్పుడు ఈ బీహారీ మనుషులు అనుకుంటున్నారనమాట, జగన్నాథాస్ బాబాజీ మహారాజ్ ఏదైనా మ్యాజిక్ చూపిస్తారా ఏంటి, చప్పట్లు కొట్టమంటున్నారు. అయితే మేబీ భక్తులు కూడా కల్పవృక్షంగా ఉంటారు కదా, మనం చెప్తున్నాం కదా, వాంఛాకల్ప తరు భయశ్చ కృపా సింధు భేవచ్చ, భగవంత్ భక్తులు అలానే ఉంటారు కదా. సో ఆయన చాలా ఉత్సాహంగానే చప్పట్లు కొడుతున్నారంటే మేబీ ఏదైనా మ్యాజిక్ అవుతుందనమాట. మ్యాజిక్ ఏమవ్వలేదు కానీ అక్కడ నుంచి ఎవరో అడవి దారి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఎవరండి ఇక్కడ చప్పట్లు కొడుతున్నారని లోపలికి వచ్చారు. లోపలికి వచ్చి జగన్నాథాస్ బాబాజీ మారిని చూసి, ఆహా వైష్ణవ సర్వభౌమ జగన్నాథాస్ బాబాజీ మీరిక్కడ ఉన్నారా, మీరు ఈ ప్లేస్లో ఉన్నారా అని ఎంత హ్యాపీ అయిపోయి, ఇక్కడే ఉంటారా నేను మీకు ప్రసాదం తెస్తాను అంటే, తప్పకుండా అని అంటారనమాట. అప్పుడు వెంటనే ఆ గ్రామవాసి ఏం చేస్తాడు, చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరికీ ఇన్ఫామ్ చేస్తారనమాట, ఇక్కడ జగన్నాథాస్ బాబాజీ మహారాజ్ ఇక్కడ వచ్చి ఉన్నారు అని. అప్పుడు వాళ్ళు ఏంటంటే అందరూ ప్రసాదాలు తీసుకొని వచ్చేస్తారనమాట, రకరకాల ఐటమ్స్ అండ్ చాలా లీటర్స్ అండ్ లీటర్స్ ఆఫ్ పాలు అనమాట, కొన్ని రోజుల వరకు సరిపోయిన ప్రసాదాలు తెచ్చేసి ఆ గ్రామంలో ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చేసి అక్కడ ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ అయ్యి పెద్ద పండుగ ఏర్పడవుతుందన్నమాట. సో దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటి అంటే, మనం ఏ పని చేసే అవసరం లేదు, మనం హరినామం చేస్తే చాలు అండ్ చప్పట్లు కొడితే ప్రసాదం వచ్చేస్తుంది. అలా కాదు అంటే, గురు మీద విశ్వాసము అండ్ హరినామ ఒక మహిమ అండ్ హరినామని మనం ఎలా ఆసక్తిగా చేసుకోవాలి అండ్ ఎలా ఈ మహానుభావులు ఈ చిన్న చిన్న చమత్కారాలని వాళ్ళు పెద్దగా దాన్ని పట్టించుకోరు. మీకు గుర్తుంటే నేను ఈ రసికానంద గురించి ఎప్పుడైనా కథలు చెప్పానా మీకు? రసికానంద గురించి చెప్పలేదే. అసలు ఒక రోజు రసికానంద క్లాస్ కూడా మీ అందరికీ చెప్పాలి. ఈ రసికానంద అనేది నాతో ఇక్కడ ఎవరు వచ్చారు, మనం రమణ కీర్చూరు గోపీనాథ్ టెంపుల్కి వెళ్ళాం కదా, ఎవరెవరు వచ్చారు అక్కడ మీకు చూపించాను, రసికానంద ఒక సమాధి చూపించాను, కథలు చెప్పాను లేదు నాకు గుర్తులేదు అప్పుడు యాత్రలో హడావడిలోని. ఈ రసికానంద ఎప్పుడైతే ఒకసారి అంటే పొద్దున ఆ రోజుల్లోనే కోల్గేట్ మిస్వాక్ లేదు కదా, ఆకుళ్ళు అంటే ఏమంటారు దాన్ని, వేపపుల్లతోనే బ్రష్ చేస్తూ ఉంటే పొద్దున పాటు అలా చిన్న చెరువు దగ్గర కొంతమంది గ్రామవాసులు వచ్చేసి, రసికానంద మన గ్రామంలో పెద్ద యోగి వచ్చాడు, అది ఎంత గొప్పవాడంటే అలా చేతితో ఒక కర్ర పట్టుకున్నాడు, కర్ర పైన అతను కూర్చున్నాడు, అలా ఎగిరిపోయాడు అంతే, ఆకాశంలో ఇలా ఎగిరి ఇలా కింద దిగుతున్నారేమని. హ్యారీ పాటర్ చూసారండి, ఏంటది ఆ కర్ర మీద పుల్ల మీద అతను అలా ఎగురుతుంటారు, సో అలా ఇతను ఎగురుతున్నాను అనమాట. ఈ హ్యారీ పాటర్ కాన్సెప్ట్ మన నుంచి కాపీ చేశారండి, రసికానంద బ్రహ్మచారి స్టోరీని చెప్తున్నాను, రసికానంద నుంచి కాపీ చేశారండి, ఇదంతా మనది ఎప్పుడో నుంచి ఉంది, వీళ్ళు ఎప్పుడు తీస్తారనమాట. సో రసికానంద దాన్ని అవునా వెరీ గుడ్ అని ఇలా కంటిన్యూ అవుతే, నేను చెప్తే మీకు అర్థం అవ్వట్లేదా, అతను ఎంత గొప్ప యోగి అండి, ఎంత గొప్ప యోగి అని 15 నిమిషాలు ఇలా చెప్తూనే ఉంటే ఇతనికి కోపం వచ్చేసి అతను ఆ నీమ వేప పుల్లతో బ్రష్ చేస్తున్నారు కదా, ఆ పుల్లని చేతిలో పట్టుకొని దాని మీద రసికానంద కూర్చొని ఎగరడం మొదలుపెట్టారనమాట. మొత్తం అంతా ఎగిరిపోయితే వీళ్ళందరూ అలా షాక్ అనమాట, దాన్ని ఇలా చూస్తున్నారు. చూసిన తర్వాత కింద దిగిన తర్వాత, సరిపోయిందా ఇంకా అయిపోయిందా నీకు, అప్పో వెళ్ళి ఇక్కడ నుంచి అనమాట. సో అంత గొప్ప ఆశ వాళ్ళకి అని మొత్తం అంతా చెప్పిన తర్వాత అతను అంటున్నారనమాట, నేను ఒక్కటే చెప్తున్నాను బాబు, ఆ యోగి ఎంత గొప్ప ఉన్నప్పటికైనా హరినామలో ఉన్న శక్తి దేంట్లో లేదు అని చెప్పేస్తారనమాట. సో అలా వాళ్ళందరూ అక్కడ నుంచి వెళ్ళిపోతారనమాట. సో ఇలా మనం చూస్తాం ఈ భక్తులు ఒక కథల్లోని వాళ్ళేం దేనికి గొప్ప ఇంపార్టెన్స్ ఇవ్వదు, ఓన్లీ హరినామకి ఇంపార్టెన్స్ ఇస్తారు, ఎలాంటి యోగి ఎలాంటి ఏంటంటారు దీన్ని మ్యాజిక్ని ఇంపార్టెన్స్ ఇవ్వరు. తర్వాత ఒకసారి ఏమైందంటే, ముగ్గురు జమీందారులు వెళ్ళారు జగన్నాథాస్ బాబాజీ మహారాజ్ దగ్గర. సో ఒకరి పేరు నాథ్ రాయ్, ఒకరి పేరు జానకి నాథ్ రాయ్, ఒకరి పేరు మోహన్ గోపీమోహన్ రాయ్ అనమాట. ఈ మూడు జమీందారులు వెళ్ళిపోయి జగన్నాథాస్ బాబాజీ మహారాజ్ దగ్గరికి వెళ్ళిపోయి అందరూ ఏదో ఒకటి మ్యాజిక్ చూపిస్తారు, యోగిలు భక్తులు గొప్ప గొప్ప మహానుపురుషులు ఎక్కడో నుంచి ఒక విభూతి తీయడం, ఎక్కడో నుంచి ఒక శివలింగం తీయడము, అలా మీరు కూడా ఏదైనా చూపిస్తే చాలా బాగుండేది, మీరు చాలా గ్రేట్ అని మాకు నమ్మకం ఉంది కానీ అందరికీ మీ గురించి తెలియాలని అలా మాట్లాడుతుంటే ఆయన ఏమీ చెప్పట్లేదు, అలా అని చూస్తున్నారు వాళ్ళ వైపు, ఆయన ఏమీ మాట్లాడట్లేదు, వీళ్ళు అలా చెప్తూనే ఉంటున్నారు, వాళ్ళకి అర్థమవట్లేదు ఇతనికి బుర్రకు ఎక్కుతుందా లేదా అర్థమవుతుందా లేదా, అటువంటి రియాక్షనే లేదు, ఏం చెప్పినా కూడా ఇలానే చూస్తున్నారు వాళ్ళ వైపు. సడన్గా ఒకేసారి కర్ర తీశారు, చూసి గట్టిగా నెల మీద కొడుతున్నారనమాట, వీళ్ళు భయపడి మా మీద కోపం చెందరని పారిపోయారనమాట. కొంతసేపు తర్వాత మళ్ళీ మెల్లగా వచ్చారు, ఇంత కోపం ఎందుకండి, మేము జస్ట్ ఒక మాట చెప్తున్నాం, మీ మంచి కోసమే ఏదైనా మ్యాజిక్ చూపిస్తే. అప్పుడు ఆయన అన్నారు, నేనెప్పుడు
ఎప్పుడండి మీ కోపం చూపించారు? మళ్ళీ ఇందాక కర్రతో గట్టి గట్టిగా కొడుతున్నారు కదా. అయ్యయ్యో నేను కర్రతో ఎందుకు కొడుతున్నానంటే, అప్పుడు ఆయన నవదీప్లో ఉన్నారు, నేను కర్రతో ఎందుకు కొడుతున్నానంటే వృందావన్లోని రాధాకుండ దగ్గర లోకనాథ్ దాస్ గోస్వామి సమాధి దగ్గర ఉన్న తులసి మొక్కలకి మేకలు తింటున్నారు, అందుకోసం వాళ్ళని ఏ పో అని చెప్తున్నానమాట. ఈ మూడు జమీందారులు ఇతర ఏదో తమాషాగా అనుకుంటాను, మేము నమ్మేస్తామే ఏమైనా మూర్ఖులా అని వాళ్ళు ఏం మాట్లాడలేదు, నమస్కారం పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెంటనే టెలిగ్రామ్ పెట్టారు అక్కడ లోకనాథ్ గోస్వామి సమాధిని ఎవరైతే రక్షిస్తున్నారో. అలా ఏమైనా జరిగింది అంటే, అవును కరెక్టే ఇలా జరిగింది, కొన్ని మేకలు వచ్చేసాయి ఆ తులసి మొక్కల్ని తింటున్నాయి అండ్ ఆ తర్వాత మళ్ళీ ఏమో సడన్గానే ఏదో శబ్దమైంది, వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయారనమాట. సో అప్పుడు వాళ్ళకి అర్థమైంది, ఆహా అదే కదా పెద్ద చమత్కారం అతను చూపించారనమాట. సో నేను ఇది వింటూ ఉంటే నాకు ఒక అంటే మనం ప్రతి లీల నుంచి ఒక గుణపాఠం తీసుకుంటున్నాం కదా, సో నాకు ఒకటి ఫీలింగ్ అయిందనమాట. అంటే ఇతను నవద్వీప్లో ఉన్నా కూడా వృందావన్ని మనసులో ఉంచుకున్నారు, మనం వృందావన్లో ఉన్నా కూడా విశాఖపట్నంని మనసులో ఉంటుంది. మన ఎప్పుడైనా మన వృత్తిని మన దీన్ని మనం వదలలేకపోతున్నాము. అండ్ అలా అయినా సండే ప్రోగ్రామ్కి ఇప్పుడు వృందావన్ పేరు మర్చిపోండి, సండే ప్రోగ్రామ్ వచ్చినా కూడా ఇల్లు మర్చిపోలేము, ఇంట్లో ఇది అయిందా లేదా అదే అయిందా లేదా వీళ్ళు వచ్చి ఉంటారా లేదా ఇది నానపెట్టానా లేదా అని ఎన్నో టెన్షన్స్ ఉంటాయి. ఈ చుట్టాలు వచ్చి ఉంటారేమో, ఏమి లేకపోతే నేను చెప్తుంటాను కదా చెప్పల గురించి టెన్షన్, కొత్త చెప్పల్స్ బయట పెట్టాను ఏరని తీసుకుంటారేమో, ఎన్ని రకాలుగా మనకి టెన్షన్స్ ఉంటాయన్నమాట. అండ్ నేను ఒక్కొక్కసారి ఇలా మాట్లాడితే కొందరు నాతో వాదిస్తారు కూడా, ఏ అయితే రెస్పాన్సిబుల్గా ఉండకూడదా మాతాజీ, ఒక రెస్పాన్సిబుల్ హౌస్ వైఫ్గా నేను ఆలోచిస్తాను, మీరు క్లాస్ ఇచ్చినా కూడా నా మనసులో ఎన్నో ఉంటాయి, రేపు మార్నింగ్ పిల్లలు స్కూల్లో ఉంది, స్కూల్ డ్రెస్ ఐరన్ చేశానో లేదో, వాటర్ బాగ్ పెట్టాలి అన్నీ. సో దాంట్లో తప్పేంది, ఒక రెస్పాన్సిబుల్ మదర్గా నేను ఆలోచిస్తున్నాను, అది రెస్పాన్సిబుల్ కదా, అది ఇర్రెస్పాన్సిబుల్. ఎందుకంటే ఎవరైతే రెస్పాన్సిబుల్గా ఉంటారో వాళ్ళు వర్క్ వాల్యూ వర్క్ ప్లే వాల్యూ ప్లే ఉంటారు. ప్లే వైల్ యూ వర్క్ యూ డోంట్ ప్లే అండ్ వైల్ యూ ప్లే యూ డోంట్ వర్క్. అంటే ఎవరైతే రెస్పాన్సిబుల్గా ఉంటారో వాళ్ళు ఎప్పుడు ఏం చేయాలో అదే చేస్తారు. సో దాని అర్థం వాళ్ళు క్లాస్లో ఉన్నప్పుడు క్లాసే వింటారు, వాళ్ళు బిజినెస్ చేసినప్పుడు బిజినెస్సే చేస్తారు, బిజినెస్లో క్లాస్ని మిక్స్ చేయరు, క్లాస్లో బిజినెస్ని మిక్స్ చేయరు, ప్రతిదీ విడివిడిగా ఉంచుకుంటారు. సో అందుకోసం భక్తి వినోద్ ఠాకూర్ అన్నారు, 8 8 8 అవర్స్ బిజినెస్ కోసం, 8 అవర్స్ బాడీ కోసం, 8 అవర్స్ మన రిలేటివ్స్ అండ్ మన ఫ్యామిలీ కోసం. సో మన బాడీ కోసం 8 అవర్స్ అంటే నిద్రపోవడం, స్నానం చేయడం, మన బాడీ అవసరాలు ఒక 6 అవర్స్ అయినా మనం పడుకోవాలి, స్నానం చేయాలి, అండ్ ఇంకొక 8 అవర్స్ మన బిజినెస్ అండ్ జాబ్ కోసం, ఎందుకంటే పోషించాలి పిల్లల్ని కుటుంబాన్ని. అలాగే 8 అవర్స్ మన ఆత్మ కోసం, జపం చేయడమైనా క్లాసులు వినడమైనా భాగవతం వినడమైనా. సో దట్ ఈస్ దట్ మేక్స్ యూ అ రెస్పాన్సిబుల్ పర్సన్. కానీ నేను క్లాస్లో కూర్చొని ఇంట్లో గురించి ఆలోచిస్తున్నాను, సో 8 8 8ని మనం పాటించాలి, కానీ క్లాస్లో కూర్చొని నేను ఇంట్లో గురించి ఆలోచిస్తున్నాను సో ఐఎమ్ సో గుడ్ అనేది కాదు, ఇట్ షోస్ హౌ ఇర్రెస్పాన్సిబుల్ వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ అనమాట. సో ఈయన ఇక్కడ వృందావన్లో నవదీప్లో ఉన్నప్పుడు కూడా వృందావన్లో హృదయంలో మోసుకున్నారు. అలానే మనం ఎక్కడున్నా కూడా మనం కృష్ణుని మోసుకోవాలి అండ్ వీ షుడ్ డిఫరెన్షియేట్ థింగ్స్ యూనో ద ఇట్స్ అ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్ రైట్, వర్క్ వాల్యూ వర్క్ ప్లే వాల్యూ ప్లే స్టడీ వాల్యూ స్టడీ, వెరీ సింపుల్. అది ఫాలో చేస్తే చాలు, వీ కెన్ బి సక్సెస్ఫుల్. సో నెక్స్ట్ ఏంటంటే ఒకసారి భక్తి వినోద్ ఠాకూర్ ఒక అబ్బాయికి ఫీవర్ వచ్చేస్తుందన్నమాట. సో ఫీవర్ వస్తే చాలామంది డాక్టర్స్ దగ్గర తీసుకోవాలన్నా కూడా ఫీవర్ తగ్గట్లేదన్నమాట. మొత్తం మీద జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ దగ్గరకు వస్తారు. సో ఏం చేయమంటారు ఏంటంటే, ఆయన అంటారు చేయడానికి ఏముంది, ఒక తులసి ఆకు పెట్టండి నాలుగు మీద, ఆయన యోగపీఠకి వెళ్ళిపోయి దుల్లండి, అక్కడ దుల్లడమని అంటారు అంతే, దొల్లడం అలా చేయండి చాలు అని నమ్మకంతోనే గురుగారి మీద అలా వెళ్ళి చేసుకున్నారు. వెంటనే ఆయనకి 1 డేలో ఫీవర్ తగ్గిపోయింది. సో అలాంటి చమత్కారాలు అయితే ఆయన చాలా చూపించారు, కానీ అలా ఆయన చమత్కారానికి ఆయన పెద్దగా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు కాదు. ఆయన ఎప్పుడు అన్నారు అంటే, నేనేం భౌతికమైన గురు కాదు, అంటే మీ భౌతికమైన సమస్యలకి పరిష్కారం చెప్పడానికి ఇలా చేస్తే బాగుంటుంది, అలా ఆధ్యాత్మికపరంగా సాయం చేయాలి. సో యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే, ఎప్పుడైతే ఆధ్యాత్మిక గురువులు భౌతికమైన కౌన్సిలింగ్ అండ్ సహాయం చేయడం మొదలు పెడతారో అప్పుడు శిష్యులకి గురువు మధ్యన ఉన్న రిలేషన్ ఎలా అయిపోతుందంటే, అప్పుడు ఇంకా ఆధ్యాత్మికపరంగా ముందుకు వెళ్ళలేము, దాంట్లోనే చిక్కిపోయి ఇంకా ఒక డిఫరెంట్ రిలేషన్షిప్లో వెళ్ళిపోతారు. సో అందుకోసం ఈ మహానుభావులు వాళ్ళు హెల్ప్ చేయగలిగితే కూడా చెయ్యరు, ట్రై చేస్తారు చేయకుండా ఉండాలని. ఎందుకంటే వాళ్ళకి ఏం కావాలంటే, శిష్యులు మా దగ్గరకు వచ్చినప్పటికీ ఆధ్యాత్మిక ప్రశ్నలతోనే రావాలి, ఆధ్యాత్మిక సమాధానాలు చెప్పాలి, భగవద్ధామని ఎలా తిరిగి వెళ్ళాలి అలాంటి గుణపాఠాలే నేర్పించాలి తప్ప, ఈ భౌతిక ప్రపంచంలో మళ్ళీ దానికి చిక్కడానికి వాళ్ళు శిష్యుల్ని పుష్ చేయరు. వీలైన వరకు వాళ్ళు అన్సక్సెస్ఫుల్ అవ్వాలనే అనుకుంటారు, అప్పుడు కదా వాళ్ళు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తారు. ఎందుకంటే దిస్ ఇస్ ఆల్ టెంపరీ అని వాళ్ళు క్లియర్గా దాన్ని
చూడగలుగుతారన్నమాట. సో అలా ఇంకొకసారి ఏమైందంటే బిహారీ ఇప్పుడు ఆయన అయితే చూడలేరు, ఇందాక నేను చెప్పాను కదా రెప్పలు కూడా ఆయన వరకు ఆయన తీయలేరు. ఆయన రోజు తులసి మంజరులతోని శాలిగ్రామ్ని సేవ చేస్తూ ఉంటే ఇక ఇటుపక్క ఒక డివోటీ ఒక శిష్యుడు ఇలా పట్టుకోవాలన్నమాట, ఒక శిష్యుడు చేతి పట్టుకోవాలి, ఎందుకంటే అప్పటికే ఆయనకి 120 ఇయర్స్ ఏజ్, అప్పుడు కదా శాలిగ్రామ్ సేవ చేయగలుగుతారు. సో అంతలాగా ఆయన ఏం క్లియర్గా చూడలేరు, కానీ జస్ట్ చూడండి ఆయన ఎంత స్మార్ట్గా ఉంటారు. సో ఇప్పుడు ప్రతిసారి ఆయనకి ఎవరైతే విరాళాలు ఇస్తారు బీహారీ దాన్ని లెక్క పెట్టుకోవాలి. బీహారీ ఏం చేసేవాడు, ఒక మట్టి కుండలోనే అదంతా డబ్బులు పెట్టుకుంటూ ఉంటారనమాట. ఈయనేం పెద్దగా అడగరు, ఎప్పుడైనా ఒకసారి అవసరం ఉంటే ఆయన అడుగుతారు. అవసరం అంటే ఆయనకి ఏంటి అవసరం ఉంటుంది, ఆయన అంటారు బీహారీ దగ్గర ఎంత డబ్బులు ఉంది ఇవ్వు, ఈరోజు ఏం చేద్దామంటే ఒక 200 రూపాయలు, అంటే ఆ రోజుల్లో 200 రూపాయలు అంటే చాలా పెద్ద అమౌంట్, ఒక 200 రూపాయలు తీసుకుని ఒక పని చేయి రసగుల్లా తెచ్చే, ఆ రసగుల్లా తెచ్చి ఏం చేస్తారు మీరు తింటారా అని నేను కాదు అందరినీ పంచే, అందరినీ వ్రజవాసులనే కాదు ఆవులకి ఇచ్చే. సో అలాంటివి కొత్త కొత్తగా చెప్తారనమాట, ఆవుల్ని పంచి వాళ్ళ వ్రజవాసులు వాళ్ళందరికీ రసగుల్లా తినిపించు హై క్వాలిటీ మంచి కానీ. సో ఇప్పుడు బీహారీ అంటే ఆయనకి గురు మహారాజ్ మీద ఉన్న ప్రేమతోని ఇప్పుడు ఏం చేయాలి, గురు మహారాజ్ మాట విన్నారు అంటే ఏం చేశారు. ఒకసారి ఆయన అన్నారు బీహారీ ఎంత ఉంది డబ్బులు ఒకసారి రా చూస్తాను లెక్క పెట్టుకుంటు రా మనం ఏదో ఒకటి చెయ్యాలి అంటే బీహారీ ఏం చేసి ఈసారి డబ్బులు దాచేస్తాడనమాట. చేసేసి గురు మహారాజ్ ఇదే ఉంది డబ్బులు అంటే అప్పుడు ఆయనకి అంటే ఆయన ఒక దివ్య దృష్టి, ఇదంతా బాగానే ఉంది అది దాచావు కదా అది తెచ్చే రా తెచ్చే. ఈయన ఇంకా తలగొట్టుకున్నాడు ఎలా చెప్పాలి, ఈయనకి ఎందుకు మొత్తం వేస్ట్ చేసేస్తాడు కంప్లీట్గా. వేస్ట్ చేయడం అంటే ఆయన కోసం అది వేస్టే కదా, ఈయన కోసం అది ఆధ్యాత్మిక సేవ అని. ఇంకా సరే గురుగారు ఓకే ఇదే మొత్తం చెప్పండి ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు మొత్తం డిస్ట్రిబ్యూట్ చేసి ఇది కొని అది కొని అది కొని ఫినిష్ అనమాట. సో ఇలా ఎన్నెన్నో లీలలు ఆయన జగన్నాథదాస్ బాబాజీ మహారాజ్ చూపిస్తూ ఉంటారనమాట. సో ఒకసారి ఏమైందంటే బీహారీకి జగన్నాథదాస్ బాబాజీ మహారాజ్ అంటున్నారు, బీహారీ నువ్వు నా శిష్యుడే కదా, అవును గురుగారు నేను నీ గురువే కదా, అవును గురుగారు మళ్ళీ గురువుకి సేవ ఎలా అందించాలి, నేను అన్నీ చేస్తున్నాను కదా గురువారు, అలా కాదు నువ్వు చైతన్య చరితామృతం చదువు నేను వింటాను అప్పుడే నాకు ఆనందం, అది చాలా బాగుంది గురుగారు కానీ నాకు చదువు లేదు కదా, నేను చదవలేను నాకు చదవడం రాదు అంటే, నువ్వు నాకు శిష్యుడే కదా బీహారీ, అవును గురుగారు నేను నీ గురువే కదా మళ్ళీ నేను చెప్పిన మాట నువ్వు వినాలి కదా, వింటాను గురుగారు కానీ నాకు చదువు రాదు నేను చదవలేను, మళ్ళీ అడుగుతాను నేను నీ గురువే కదా నువ్వు నా సరే గురుగారు చెప్పండి ఏం చేయాలంటే పట్టుకో బుక్ అన్నారు. సరే అతనికి రాదు చదువు కానీ ఇంతలాగా చెప్తున్నారు కదా గురు మాట వద్దని కదా, సరే ఆ బుక్ కూడా ఇలా ఉల్టాగా ఇది కరెక్టా ఇప్పుడు తీశాను గురుగారు ఇప్పుడు ఇప్పుడు చదువు ఇప్పుడు ఏం చదవాలి దానికి అక్షరాలు రాదు కానీ ఆయన చెప్తున్నారని ఇలా 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 చూస్తూ ఉంటే వితిన్ 5 మినిట్స్ అతను అక్షరాలు చదివేయగలడు అనమాట, మొత్తం మీద చదవడం మొదలుపెట్టేశాడు చైతన్య చరితామృతం. సో నేను ఇది వింటూ ఉంటే నాకు ఒక అంటే ఐ వాజ్ జస్ట్ రిఫ్లెక్టింగ్ దట్ వినో విత్ ఇన్స్ట్రక్షన్స్ ఆల్సో కమ్స్ ఎంపవర్మెంట్. గురుగారు మనకి ఏదైనా సూచనలు ఆదేశాలు ఇస్తే దాంతోపాటు దాన్ని పాటించడానికి ఆ శక్తి కూడా ఆయనే ప్రసాదిస్తారు, ఆ నమ్మకం మనకు ఉండాలి. ఈయన ఎంత కాన్ఫిడెన్స్తో చెప్తున్నాను నీకు చదవమంటున్నాను కదా చదువు, ఈయనకే కొంచెం సందేహంగా ఉంది నాకు రాదు కదా ఎలా చదవమంటున్నారు, కానీ ఏదైనా అంటే మనం అందుకోసం అది పాడతాం కదా, ముఖం కరోతి వాచాలం పంగుం లంగాయతే గిరం యత్కృపా తమహం వందే శ్రీ గురు దీనతారణం పరమానంద మాధవం కృష్ణ చైతన్య ఈశ్వరం. ఎవరైతే ఇంకా గుడ్డివాడు తను చూడగలుగుతారు గురుకృప ఉంటే, చెవిటివాడికి వినిపిస్తుంది, ఎవరైతే కంటివాడు తను అసలు నడవలేడు తను కొండనే ఎక్కిపోతాడనమాట. సో గురుకృప ఉంటే ఎవరైనా ఏదైనా సాధించగలుగుతారు, ఆ నమ్మకం మనకి ఉండాలి. నేను చాలాసారి మీకు ఈ కథ చెప్పాను మీకు గుర్తుందో లేదో, ఒక ఆశ్రమంలో ఒక మహిళ ప్రతిరోజు పొద్దున్న వెళ్ళి పాలు డెలివరీ ఇచ్చేదన్నమాట, కానీ ప్రతిరోజు ఆ పాలు లేట్ అయిపోతుంది, లేట్ అయిపోతే అక్కడ ఆశ్రమంలో ఉన్న గురుగారు బాగా తిడతారు, అమ్మ నీకు ఎన్నిసారి చెప్పాలి పొద్దున్న స్వామివారికి అభిషేకం చేయాలి, ఒక్క అరగంట అయినా ముందుకు వస్తే ఆ పాలు ఉపయోగపడుతుందంటే మళ్ళీ నేనేం చేయాలి గురుగారు, ఆ నావికుడు ఎవరైతే నన్ను తీసుకుని రావాలి గంగాకి అటుపక్క తను ఎప్పుడు ఆలస్యంగా వస్తారు. సో అప్పుడు ఈయన కోపంతోనే ఆ నావికుడికి వెయిట్ చేయడం ఏంటి, అసలు భగవంతుడు తాలూకా పేరు తెలిస్తే నడుచుకొని వచ్చేయచ్చు నీకు నిజంగానే అభిషేకం సేవ అవ్వాలని నీ మనసులో ఉంటే అంతే. మరుసటి రోజు ఆ టైంకి వచ్చేసి గురుగారు చాలా హ్యాపీ అయిపోయి ఈరోజు ఎలా వచ్చావు, మళ్ళీ మీరు చెప్పారు కదా హరినామ చేయమని, హరినామ చేస్తూ చేస్తూ అలా నడుచుకొని వచ్చేసారు. అప్పుడు నవ్వుతున్నారనమాట, ఏ నాతో జోక్ చేస్తున్నావు ఈరోజు నావికుడు తొందరగా వచ్చేసారు, లేదు గురుగారు మీరు చెప్పారు కదా నిన్న హరినామ చేస్తే నడుచుకొని వచ్చేయొచ్చు నేను అలానే వచ్చాను, మళ్ళీ చూపించు అని అన్నారు. నిజంగానే ఆవిడ చూపించింది, ఇప్పుడు నేను అలానే వెనక వెళ్తానంటే అలా మంత్రం చెప్తూ చెప్తూ గంగా మీద ఇలా కాలు పెట్టేసి వెళ్ళిపోయింది అనమాట. ఈయన ఆశ్చర్యపోయారు, ఆశ్చర్యపోయి ఈయన ప్రయత్నించారు మేబీ లోపల ఏదైనా అలా కరెంట్ ఏమైనా ఉందా ఏంటి ట్రై చేద్దామంటే లోపలికి పడిపోయారు. అతను ఆశ్చర్యపోయారు నేను చెప్పిన మాట
ఈవిడ ఆచరిస్తే ఎందుకు అంత పవర్ఫుల్గా అయ్యింది, నేను చెప్పిన ఎందుకంటే అతను చెప్పిన దాంట్లో అతనికే నమ్మకం లేదనమాట. ఈవిడ పూర్తి విశ్వాసం ఉంచింది, గురుగారు చెప్పారు కదా హరినామం చేస్తే నడవచ్చు అని నడిచేసింది అనమాట. సో అలా జరిగింది. సో ఒకసారి ఏమైంది, అతని దగ్గర కొంతమంది భక్తులు వచ్చారు, భక్తి వినోద్ ఠాకూర్ పంపించారు, జగన్నాథదాస్ బాబాజీ మహారాజ్ దగ్గర దీక్ష తీసుకోండి, ఆయన వైష్ణవ సర్వభౌమ, ఆయన దగ్గర దీక్ష తీసుకుంటే చాలా మంచిది. వీళ్ళు చాలా ఉత్సాహంగానే వచ్చారు, జగన్నాథదాస్ బాబాజీ మహారాజ్కి నమస్కారం పెట్టారు. పెట్టేసి మేము వేదాంత సూత్రాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నాము, భక్తి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాము, భగవద్గీత భాగవతం మాకు నేర్పించండి, మాకు దీక్షని ప్రసాదించండి అని అలా చాలా వినయంగానే నమస్కారం పెట్టేసి కూర్చున్నారు. వెంటనే జగన్నాథదాస్ బాబాజీ మహారాజ్ అన్నారనమాట, చాలా బాగుంది ఉంది, అయితే వెనక ఖాళీ ప్లేస్ ఉంది నా భజన కుటీర్ వెనక, ఒక పని చేయండి అక్కడ వెళ్ళి వంకాయ పండించడమా వెళ్ళి వంకాయ పండించండి. ఎక్స్క్యూజ్ మీ గురుగారు, యాక్చువల్గా మేమేంటంటే అదేనండి మొత్తం వినేశాను, వెళ్ళి వంకాయ పండించండి అన్నారు. వంకాయ అండి, వంకాయ అండి, సరేనండి అని వాళ్ళు మొదలుపెట్టారు ఆ వంకాయ పండించడం. కానీ వాళ్ళకి డౌట్ వస్తుంది, మళ్ళీ అడ్రస్ కరెక్ట్గానే వచ్చాం కదండి, ఇతనే కదా సర్వభౌమ వైష్ణవ సర్వభౌమ, ఇలాంటి పనులు చెప్తారు ఏంటి మాకు వంకాయ పండించమంటారని. పనులు చేసుకున్నారు మేబీ ఒక 15 రోజులు, ఒక నెల, 3 నెలల, ఎన్నిసారి ఆయన దగ్గరకు వచ్చేసి ఏదైనా భక్తి గురించి మాట్లాడదాము, హరే కృష్ణ మహామంత్ర గురించి మాట్లాడతామంటే ఎంతవరకు వచ్చింది, బాగానే ఉందా, ఏమైనా పెస్టిసైడ్స్ ఏమైనా కావాలని, ఇదేంటి ఎప్పుడు వంకాయ గురించి మాట్లాడతారు ఏంటి, అసలు ఒక్క మొక్క భగవంతుడి గురించి మాట్లాడారు ఇదేంటి అని మొత్తం మీద వీళ్ళకి కోపం చెందేసి రాంగ్ అడ్రస్కి వచ్చేసామేంటి. ఆ లోపల భక్తి వినోద్ ఠాకూర్ వచ్చారు జగన్నాథదాస్ బాబాజీ మహారాజ్ని చూడడానికి. అప్పుడు వెనక వాళ్ళు భక్తి వినోద్ ఠాకూర్ దగ్గరికి వెళ్ళిపోయి ఏంటి ఏంటంటే ఇలా వంకాయ పండించమంటారండి, ఏం మాట్లాడండి భక్తి గురించి, ఏం చెప్పారండి, మీరు ఇలా పంపించారండి, ఏంటి గురుగారు ఇలా ఉన్నారంటే. అప్పుడు భక్తి వినోద్ ఠాకూర్ అన్నారు, చూడండి ఆయన శుద్ధ భక్తులండి, ఆయన ఎలా చెప్తే అలా చెయ్యండి, మొత్తం మీద మీకు ఏదో ఒక రోజు ఆయన ఇచ్చేస్తారనమాట. సో మొత్తం మీద ఇంకా ఒక 6 మంత్స్ పేషెన్స్ ఉంచేసిన తర్వాత ఒకరోజు జగన్నాథదాస్ బాబాజీ మహారాజ్ వాళ్ళని పిలిచేసి ఇంకా అయిపోయింది సరిపోయింది రండి దీక్ష ఇస్తానమాట. సో ఇది నేను వినినప్పుడు నేను మనసులో అనుకున్నాను, ఇట్స్ సచ్ ఎ బ్యూటిఫుల్ థింగ్ దట్ అన్లెస్ అండ్ అంటిల్ వన్ హ్యాస్ సేవాభావ్ దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ టేకింగ్ ఇనిషియేషన్. అంటే ఎప్పటి వరకు అయితే మనకి ఆ సేవాభావం లేదు, దీక్ష తీసుకుని లాభం లేదు, ఎందుకంటే దీక్ష తీసుకోవడం అనేది ఊరికే మన పేరు మార్చేసి దేవి దాసి రావడం కాదు, ఊరికే సర్నేమ్ మార్చడం కాదు దాసి అనేది రావడం, ఆ దాసి అనేది భావం కూడా రావాలి, నేను నా గురువుకి దాసు గులాము ఎలా చెప్తే అలా చెయ్యాలని ఆ భావం కూడా మనలో రావాలి. సో ఆ భావాన్ని టెస్ట్ చేయడానికే వంకాయ పండించమన్నారండి, చూద్దాం వాళ్ళు ఎలాంటి భావం ఉంది, ఎంత సరెండర్ ఉంది, ఎంత వినయం ఉంది అన్నమాట. సో ఐ థాట్ దట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్ బికాజ్ సేవా ఈజ్ ఫర్ సేవా, సేవా ఈజ్ నాట్ ఫర్ ఎంటర్టైన్మెంట్. అంటే మనకేంటంటే మనకి సేవలో కూడా ఎంటర్టైన్మెంట్ కావాలి, అంటే సేవ చేసినప్పటికైనా అది ఎంటర్టైనింగ్గా ఉండాలి, నాకు నచ్చినట్లు ఉండాలి, నాకు ఆనందాన్ని ఇవ్వాలి, నాకు మజా రావాలి ఆ సేవ చేయడానికి. కానీ సేవ మజా కోసం ఉండదు, సేవ అంటే సేవ కోసమే ఉంటుంది, అది మనకి నచ్చకపోవచ్చు. సో ప్రతిదీ అంటే నాకు నచ్చింది నేను చేస్తానంటే అది సేవ కాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ టెంపుల్ తుడుస్తున్నాను, నాకు నచ్చుతుంది ఆ సేవ చేయడం, నేను చేశాను, అప్పటికైనా అది సేవ అని చెప్పలేము, ఎందుకంటే మీకు నచ్చుతుంది మీరు చేశారు. సో మీరు వాదించవచ్చు కానీ సేవనే కదా అందించాను, కానీ సేవ అంటే అది ఏదైతే మనకి ఆదేశం ఇవ్వడం జరిగింది దాని ప్రకారం చేయాలి. దానికి ఒక రుజువు చెప్తాను, నరోత్తమ దాస్ ఠాకూర్ ఒక భజనలో అంటారు, లలిత విశాఖాది జ్యోతో సఖి వృంద ఆజ్ఞాయే కరీబో సేవా చరణార వృంద, ఆజ్ఞాయే కరీబో సేవ. సో ఈ ఆజ్ఞతో సేవ చేయడం మనం ఇప్పటి నుంచి నేర్చుకోవాలి, ఎందుకంటే అలాంటి భావం ఉంటేనే గోలోక వృందావన్ వెళ్ళగలుగుతాం, ఎందుకంటే గోలోక వృందావన్లో ప్రతిదీ ఆజ్ఞాయే కరీబో, ఆజ్ఞతోనే చేయాలి, మనకి ఇష్టం వచ్చినట్లు మనం చేస్తే అది అవ్వదన్నమాట. సో ఆ భావంలో ఇప్పటి నుంచి రావడానికి ప్రయత్నించాలి, కంప్లీట్ సరెండర్ అనమాట, మనకి ఇష్టం ఉన్నా లేనా ఆ సేవని చేస్తూ వెళ్ళాలి, మనలో అహంభావంని వదిలేయాలి, కంప్లీట్గా శరణాగతి తీసుకోవాలన్నమాట. లేదు నాకు ఇష్టం ఉంటే ఈరోజు క్లాస్కి వస్తాను, లేదంటే రాదు, నేనే నాకు డిసైడ్ చేస్తే అప్పుడు నాకు గురు లేనట్లే లెక్క, ఎందుకంటే నా జీవితం నేనే డిసైడ్ చేస్తున్నాను, నేను డిసైడ్ చేస్తున్నాను నేను ఈరోజు క్లాస్కి వస్తానా లేదా, నేను డిసైడ్ చేస్తున్నా నేను ఇది చేస్తానా లేదా, నా పైన ఎవరు లేరు. యాక్చువల్గా ఎలా ఉండాలంటే డిసిషన్ పైది ఉండాలి, మనం ఆ డిసిషన్ని దాన్ని అమలు
ఏర్పరచాలన్నమాట, అది అప్పుడు సేవ అవుతుందన్నమాట. సో అది నేను ఈ పాస్టర్ విన్నప్పుడు నాకు అనిపించిందన్నమాట, గొప్ప వాళ్ళని అనుకరించడం కాదు అనుశరణం తీసుకోవాలి. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎలా వ్యవహరిస్తున్నారు, దాన్ని ఇమిటేట్ చేయడం కాదు అనుసరణం. వాళ్ళు ఎలా చెప్తున్నారు చేయాలి, వాళ్ళు ఎలా చేస్తున్నారు చేయడం కాదు. వాళ్ళు హావభావాలు, వాళ్ళు ఎప్పుడు ఏంటి ఎలా మాట్లాడతారు ఏం చేస్తారు అది మనకు అర్థం అవ్వదు. అందుకోసం మనం ఇమిటేట్ చేయకూడదు, కానీ వాళ్ళు ఏం చెయ్యమంటున్నారో అది మనము చెయ్యాలన్నమాట. ఇన్ఫ్యాక్ట్ రూపగోస్వామిది ఒక చాలా ఇంట్రెస్టింగ్ బుక్ ఉంది, హంసదూత. దాంట్లో ఆ గోపికలు ఆ హంసని దూతగా పంపిస్తారన్నమాట, కృష్ణుడికి ఒక మెసేజ్ ఇవ్వడానికి. దాంట్లో ఆ గోపికలు మనకి చాలా గొప్ప మెసేజ్ ఇచ్చేస్తారు, కానీ ఆ కృష్ణుడి దగ్గర వరకు ఆ మెసేజ్ వెళ్ళకపోయినా వెళ్ళినా కూడా ఆ హంసకి వాళ్ళు డైరెక్షన్ ఇస్తున్నారు, ఇగో మీరు కృష్ణుడి దగ్గర వెళ్ళే దారిలోనే మీకు ఇది కనిపించవచ్చు, మీకు అది కనిపించవచ్చు, అలాగైనా అక్కడికి ఆగిపోకూడదు, ఇక్కడికి ఆగిపోవద్దు, అది చాలా అందంగా ఉంది కానీ దాన్ని చూసి ఆగిపోవద్దు, నీ సేవని నువ్వు చేసుకో అని ఎంత అందంగా చెప్తారు. సో అది నాకు చాలా ఇష్టమైంది. అంటే మనం కూడా ఎక్కడికి, మనకి దెన్ మేబీ సో మెనీ థింగ్స్ విచ్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్, ఏదైతే అది కూడా మేబీ డివోషనల్ సర్వీస్ లోపలే ఉన్నాయి. అది మనము యాంటీ డివోషనల్ యాక్టివిటీస్ ఎంచుకోలేదు, డివోషనల్ యాక్టివిటీ ఎంచుకున్నాను. మీరు గురుగారు భజన చేయమన్నారు కానీ నేను వంట చేస్తున్నాను, లేదు నన్ను వంట చేయమన్నారు కానీ నేను గిఫ్ట్ షాప్లో నిలబడాను, రెండు సేవయే. కానీ ఆజ్ఞాయ కరీబో సేవ, దట్ షుడ్ బి ద భావ్. ఏం చేయమన్నారు అదే చేస్తాను, నాకు ఇష్టం ఉన్నది చేయడం కాదు. దట్ వాజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. తర్వాత ఒకరోజు ఏమైంది, బీహారీ జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ని బుట్టలో తీసుకువెళ్తాడు కదా. సో బుట్టలో భగల్పూర్, బీహార్ భగల్పూర్ రోడ్లో వాళ్ళు ఉన్నారనమాట. బీహార్ భగల్పూర్ రోడ్లో వెళ్ళిపోతూ ఉంటే, ఇప్పుడు వాళ్ళు స్ట్రేట్గా వెళ్ళిపోతున్నారు అడవి దారిలోని, సడన్గా ఏంటంటే ఆ బీహారీ తిరిగిపోయాడనమాట, తిరిగి మళ్ళీ వేరే దారికి వెళ్ళిపోతున్నారు. అప్పుడు వెంటనే జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ అన్నారు, ఏ బీహారీ ఏం చేస్తున్నావు? అప్పుడు ఆయన వెంటనే, గురుగారు మెల్లగా మాట్లాడండి, ఏ బీహారీ ఏమైంది, అక్కడ ఒక పులి ఉంది గురుగారు, పులి ఉంది, మెల్లగా మాట్లాడండి, మెల్లగా మాట్లాడండి, నేను ఇప్పుడు దారి చేంజ్ చేసేసి వెనక వెళ్తున్నాను. ఈయన ఇంకా గట్టిగా మాట్లాడుతున్నారు, ఏ బీహారీ రా అలానే వెళ్దాం, ఏం అవ్వదు రా వెళ్దాం, గురుగారు పులి ఉంది గురుగారు, ప్లీజ్ గురుగారు అంటే రా ఇలానే వెళ్దాం ఇలానే వెళ్దాం. సో ఆయనతో అసలు పడలేరు, ఆయన ముసలాయన ఏమంటే అలే అదే వినాలి, ఇతనికి ఇంకా ఏడుపు వచ్చేసి భయం భయంతో ఇళ్ళ వెళ్ళిపోతున్నాడు అనమాట. అండ్ ఈ జగన్నాథ దాస్ బాబాజీ మహారాజ్ ఇంకా గట్టిగా హరే కృష్ణ చెప్పేస్తున్నారు, మామూలుగానే ఇంకా గట్టిగా జపం చేస్తున్నారు. ఆ పులి వాళ్ళకి ఏం చేయలేదనుకోండి, అలా దాటేసి వెళ్ళిపోయాడు. మొత్తం మీద దాటేసినప్పటికీ ఇతను కొంచెం ఇంకా ఇది వచ్చేసి, ఏంటి గురుగారు ఇలాంటి పరిస్థితులు పెడతారు, మనకెంత అవసరం ఆ పులి దగ్గర నుంచే వెళ్ళాలి అంటే. అప్పుడు జగన్నాథ దాస్ బాబాజీ మహారాజ్ అంటారు, నీకు అర్థమవలేదులే, ఆ పులి నిన్న రాత్రి నా కలలో వచ్చింది. ఆ పులి ఎవరనుకుంటున్నావు, చైతన్య మహాప్రభు ఆవిర్భావించినప్పుడు ఆయన కూడా చైతన్య మహాప్రభుతోనే భక్తులు సాంగత్యంలో ఉండేవారు, తప్పు చేయడం వల్ల తన ఈరోజు ఈ పులి శరీరం వచ్చింది, అయితే పులి శరీరంలో తనకి భక్తులు ఒక సాంగత్యం దొరకట్లేదని నిన్న నన్ను వేడుకున్నాడు, అందుకోసం కావాలని దారి నుంచి వెళ్ళాను, తన కొంచెం సాంగత్యం ఇస్తాము అని. సో అందుగురించి కొంచెం తనతో అసోసియేషన్ అని హరే కృష్ణ మహామంత్రం గట్టిగా చెప్పి తను ఎంత ఆనందించాడు అని చెప్పారనమాట. నేను ఇది చదువుతూ ఉంటే నాకు ఒక గుర్తొచ్చింది, శ్రీల ప్రభుపాదులు వారు ఒకసారి మార్నింగ్ వాక్, బృందావన్ టెంపులే అనుకుంటాను, మార్నింగ్ వాక్ చేసినప్పటికీ అలా ఆల్మోస్ట్ ఆల్ ఇంకా టెంపుల్ లోపలికి వచ్చేస్తున్నారు, అప్పుడే ఒక కుక్క వచ్చేసి దగ్గరకు వచ్చి బావు బావు అని బార్క్ చేస్తూ ఉంటే ప్రభుపాద చాలా ప్రేమతో హరి బోల్ హరే కృష్ణ అన్నారు టూ టైమ్స్. వెంటనే ఆ కుక్క ఇంకా ఆపేసిందనమాట అరవడం అనమాట. ప్రభుపాద లోపలికి వెళ్ళిపోయారు, చాలామంది ఉంటారు కదా ప్రభుపాదతో వాకింగ్లోనే, ఎవరైతే చివరిలో వస్తున్నారు మళ్ళీ వాళ్ళని చూసి మళ్ళీ మొదలుపెట్టింది ఈ కుక్క, గట్టి గట్టిగా బార్క్ చేస్తుంది అరుస్తుంది అనమాట. వీళ్ళు ఏం చేశారు, ప్రభుపాద హరే కృష్ణ చెప్పారు కదా, వీళ్ళు మొత్తం మహామంత్రం చెప్పేశారు, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే, కానీ అది ఆపలేదన్నమాట. ఇదేంటి అని మొత్తం మీద లోపలికి వెళ్ళిపోయారు. ఆ లోపల భాగవతం క్లాస్ స్టార్ట్ అయిపోయింది, దర్శనార్థి అంతా అయిపోయింది. భాగవతం క్లాస్ తర్వాత ప్రభుపాదులు వారు అడిగారనమాట, ఎనీ క్వశ్చన్స్ అంటే, అప్పుడు ఒక డివోటీ అడిగారు, ప్రభుపాద్ ఐ హ్యావ్ క్వశ్చన్ ప్రభుపాద్, మీరు వన్ టైం హరే కృష్ణ చెప్తే ఆ కుక్క ఆగిపోయింది, మేము మొత్తం మహామంత్రం చెప్పినా కూడా అది ఎందుకు ఆగలేదు ప్రభుపాద్, బికాజ్ యు ఆర్ ప్యూర్ డివోటీ ప్రభుపాద్. సో ప్రభుపాద్ అన్నారు, నాట్ బికాజ్ ఐఎమ్ ప్యూర్ డివోటీ, ఆ కుక్కకి అర్థమైపోయింది మీరు కుక్కని కుక్కగా అనుకుంటున్నారని, నేను కుక్కని భక్తుడిగా అనుకున్నాను అనమాట. సో నేను కుక్కలో కూడా భగవంతుడు ఉన్నాడు కదా అని చూస్తున్నాను, పరమాత్మ రూపంలో భగవంతుడు ఉన్నారని చూస్తున్నాను, కానీ మీరు కుక్కని కూడా హరే కృష్ణ చెప్పినప్పుడు కుక్కగానే అనుకున్నారు, అది తనకు అర్థమైపోయింది అని.
సో అలా చెప్పారను. సో నా ఇది 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 వింటూ ఉంటే నాకు గుర్తొచ్చిందనమాట ఎలా. అండ్ సిద్ర సి ఫ్రమ్ వన్ పాస్ట్ టైమ్ ఐ కెన్ టెల్ యూ అట్లీస్ట్ 100 టేక్ హోమ్ లెసన్స్ బట్ ఐ వాంట్ టు టెల్ యూ మోర్ పాస్ట్ టైమ్స్. బట్ వన్ మోర్ థింగ్ దట్ ఐ వాస్ థింకింగ్ వెన్ ఐ జస్ట్ రెడ్ దిస్ పాస్ట్ టైమ్ పులి గురించి, ఎలా అయితే ఆ పులి భయపెట్టినా కూడా ఆ పులి గర్జన వినినా కూడా జగన్నాథదాస్ బాబాజీ మహారాజ్ సరే వెనక అడుగు వెళ్దాము అని చెప్పకుండా ముందుకు వెళ్ళారు. అలానే మన అందరి జీవితంలో కూడా ఒక పులి ఉంది, అది లోపల ఏంటంటే మన మనసు, అది బాగా గర్జన చేస్తుంది, ఒక్కొక్కసారి భౌతిక కోరికలతోనే మన్ని బెదిరిస్తుంది. కానీ ఆ ఒక పులి తాలూకా గర్జనని మనం వినకూడదు. నేను చాలాసారి ఉదాహరణ ఇస్తూ ఉంటాను, ఎలా అయితే సర్కస్లోని ఎప్పుడైతే ఇప్పుడు ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు సర్కస్ చూడలేదు కానీ మేమైతే చిన్నప్పుడు చాలా ఆనందించాం, సర్కస్ రెగ్యులర్గా వెళ్ళి చూసేవారం అన్నమాట. సో ఆ సర్కస్లో అని ఆ పులికి ట్రైనింగ్ ఇచ్చినప్పటికీ వాళ్ళొక ప్రత్యేకమైన విధానం ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని రోజుల పాటు దాన్ని ఫుడ్ ఇవ్వరు. సో అది చాలా గట్టిగా అరుస్తుంది అన్నమాట, ఫుడ్ ఇవ్వకపోతే అది వదులుతుంది, ఆ క్రూర పశు కదా, ఎంత గట్టిగా అరుస్తుంది కానీ వాళ్ళు పట్టించుకోరు. సెకండ్ డే ఇంకా గట్టిగా అరుపులు, ఆ అరుపులు ఎలా ఉంటాయంటే ఒకేసారి గుండె ఆగిపోయి భయం వేస్తుంది, టెంట్ అంతా పోతుందో ఏంటో సర్కస్ టెంట్ అని, కానీ వాళ్ళు ఫుడ్ ఇవ్వరు. థర్డ్ డే, ఫోర్త్ డే, ఫిఫ్త్ డే, ఎయిత్ డే అప్పటికి ఇలా ఏమవుతుంది, తన గర్జన కూడా నెమ్మదిగా అయిపోతుంది. అప్పుడు ఇంకేంటి, అప్పుడు వీళ్ళు వస్తారు, రా అయితే ఇప్పుడు నీకు కావాలి కదా ఇక్కడ నుంచి ఇక్కడ జంప్ చేయి అని అప్పుడు ట్రైన్ చేస్తారు. అది అలా జంప్ చేస్తూ ఉంటే కొంచెం కొంచెం మాసం తాలూకా మొక్క పెడుతూ ఉంటారనమాట. అలానే మన మనసు కూడా అలానే ఉంది, అది గర్జన చేస్తూ ఉంటుంది, నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి. మనమేమనుకుంటామంటే మతజీ, ఆ మనసు నానా రకమైన కోరికలు ఇలా గర్జన చేస్తూ ఉంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది అది పూర్తి చేసేస్తే కనీసం ప్రశాంతంగా చాంటింగ్ చేయొచ్చు కదా, కంటిన్యూస్గా మనసు డిస్టర్బ్ చేస్తుంది, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది మనం సాధించాలి. ఒకసారి సాధించాననుకోండి ఇంకా అది డిస్టర్బ్ చేయదు, ఇంకా ఇంకా బాగా డిస్టర్బ్ చేస్తుంది. ఎందుకంటే చక్కగా పోషించారు, ఇప్పుడు హ్యాపీగా శక్తి వచ్చి ఇంకా గట్టిగా, ఎందుకంటే ఇప్పుడు హీఈస్ ద బాస్, ఇప్పుడు మీకు డిస్టర్బ్ చేస్తుంది, ఈ కోరిక పూర్తి చేసావా, వెరీ గుడ్ మై సర్వెంట్, ఇప్పుడు నెక్స్ట్ కోరిక పూర్తి చేయి. సో కానీ దాని బదులు దాన్ని ఆకలిగో పెట్టేశారనుకోండి, ఇవ్వనంటే ఇవ్వను, నా జపంలో డిస్టర్బ్ చేస్తున్నావు చేయి, సేవలో డిస్టర్బ్ చేస్తున్నావు చేయి, ఎన్ని రోజులు చేస్తావు చేయి, చివరికి అది ఓడిపోతుంది. ఇతను ఏమి ఇవ్వడు, సరే అయితే సండే ప్రోగ్రామ్కి వెళ్ళిపోదామా అనప్పుడు అది అడుగుతుంది అనమాట, ఎందుకంటే ఇంకా ఏమి ఇవ్వదు, ఏం చెప్పినా కూడా వినదు. అప్పుడు మనం ఎలా కావాలి అప్పుడు చేపిస్తామన్నమాట. సి మెయిన్ ప్రాబ్లమ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ ఓన్లీ 3 థింగ్స్. మనకి 2 బాడీస్ ఉన్నాయి, ఒక సూక్ష్మ శరీరం ఉంది, ఒక స్థూల శరీరం ఉంది. స్థూల శరీరంతో మనకి ఎటువంటి ప్రాబ్లమే లేదు, ఎందుకంటే ఈ స్థూల శరీరం మెటీరియల్ బాడీ ఏదైతే ఎర్త్ వాటర్ ఫైర్ ఎయిర్ ఈదర్తో ఉంది, దాంతో సమస్య లేదు. దాన్ని మీరు పట్టించుకుపోయినా కూడా, ఎందుకంటే దానికి ఎక్స్చేంజ్ పాలసీ ఉంది. జస్ట్ లైక్ మీరు అమెజాన్లో వస్తువులు కొంటే, ఇది చాలా బాగుందండి, నాకు చాలా నచ్చిందండి, మేమైతే పూర్వంలో షాపింగ్లు చేసినప్పటికీ ఎంత కష్టపడవలసింది, ఒక షాప్లో వెళ్ళాలంటే 10 సార్లు ఆలోచించాలి. మొన్న ఏదో అమెజాన్లో ఆర్డర్ చేస్తూ ఉంటే నేను ఇంతలాగా ఆలోచిస్తే అనిరుద్ధ్ చెప్తున్నాడు, ఇంతలాగా ఆలోచించే అవసరం లేదు మమ్మీ, ఇష్టం అవ్వకపోతే రిటర్న్ ఇచ్చేయచ్చు. నేను అన్నాను, బాబు నేను ఆ రిటర్న్ జనరేషన్ కాదు బాబు, ఒక్కసారి ఎంచుకుంటే నా లైఫ్ అంతా ఇంకా అయిపోయింది, అది ఇంకా రిటర్న్ చెయ్యను, కానీ 10 సార్లు ఆలోచించి చూసుకుంటాను. దట్ షుడ్ బి అవర్ నేచర్ కదా. ఏదైనా గురువు అయినా ఆధ్యాత్మిక జీవితమైనా తొందరపడవద్దు, కానీ ఏ రోజైతే నిశ్చయించారు ఫర్ లైఫ్, ఇంకా వెనక వెళ్ళడానికి లేదు. ఐ హామ్ నాట్ దాట్ జనరేషన్, ఇది ఇష్టం అవ్వకపోతే రిటర్న్ కాదు, ఒకేసారి ఆలోచిస్తాను. సో ఎలా అయితే అమెజాన్లో రిటర్న్ పాలసీ ఉంది, ఇష్టం అవ్వకపోతే వెనక్కి ఇవ్వచ్చు, అలానే మన గ్రాస్ బాడీకి రిటర్న్ పాలసీ ఉంది, ఇది ఇష్టం అవ్వకపోయినా నో ప్రాబ్లం, నా మొక్కు సరిగా లేకపోయినా కూడా వచ్చే జన్మ అవకాశం ఉంది, నాకు ఇంకొక రకమైన మొక్క కళ్ళు దొరకొచ్చు. కానీ సూక్ష్మ శరీరకి రిటర్న్ పాలసీ లేదు, ఎక్స్చేంజ్ పాలసీ లేదు. ఈ మైండ్, ఈగో, ఇంటెలిజెన్స్ జీవితం అంతా మన దగ్గరతో ఉండిపోతుంది, నెక్స్ట్ లైఫ్ కూడా ఉండిపోతుంది, నెక్స్ట్ నెక్స్ట్ లైఫ్ కూడా ఉండిపోతుంది, టిల్ గోలోక ధామ్ వెళ్ళే వరకు ఇదే మైండ్, ఈగో, ఇంటెలిజెన్స్, దాంట్లో రిటర్న్ లేదు. అందుకోసం ఈ మైండ్, ఈగో, ఇంటెలిజెన్స్, మన్, బుద్ధి, అహంకార్ మీద చాలా కష్టపడి పనిచేయాలి. సో ఈ మనస్సుని కంట్రోల్ చేయాలంటే హరినామం,
16తో కంట్రోల్ అవ్వట్లేదంటే 20 చేయండి, 20తో కంట్రోల్ అవ్వట్లేదంటే 64 చేయండి, అదే దాన్ని కంట్రోల్ చేస్తుంది. బుద్ధిని కంట్రోల్ చేయాలంటే శాస్త్ర చదవండి. శాస్త్ర చదివితే బుద్ధి చాలా ఇంటెలిజెంట్ అయిపోయి మనసుని స్క్రూ చేసేస్తుంది. ఇంకా ఆపులే చాలు నీ కోరికలు అని బుద్ధి దాన్ని నియంత్రిస్తుంది. అండ్ అహంకారాన్ని మనం తొలగించాలంటే వైష్ణవ సేవ. ఎంత వినయం అయిపోవాలంటే మన బుద్ధిని వాడకుండా కంప్లీట్గా సరెండర్ అయిపోతే ఉన్న అహంకారం కూడా పోతుంది. ఆ మూడు పోతే ఇంకా హ్యాపీ, ఇంకా మనకు టెన్షన్ ఏమీ లేదు. నెక్స్ట్ లైఫ్ దాని మీద ఆల్రెడీ ఇప్పుడు వర్క్ చేసాం కదా, ఇట్ విల్ హెల్ప్ అస్. కానీ ఇప్పుడే దాని మీద పని చేయకపోతే అది ఇంకా దృఢంగా తయారయ్యమని చాలా ఇబ్బంది పడుతుంది. ఇంకా వచ్చే లైఫ్లో ఇంకా ఇబ్బంది పెడుతుంది అన్నమాట. సో ఇక్కడ మన లోపల ఉన్న పులిని కూడా మనము హరే కృష్ణ చెప్పి దబాయించాలి బాగా, కానీ దాని గర్జనతో మనం భయపడకూడదు అన్నమాట. సో అలానే ఒకసారి ఏమైందంటే, వన్ రూపీ స్టోరీ. అదేంటంటే బీహారీని జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ని బీహారీ ఆ బుట్టలో తీసుకెళ్ళిపోతూ ఉంటే ఎవరో ఒకరు ఆపారు. ఆపేసి ఆ రోజుల్లో 1 రూపీ అంటే పెద్ద అమౌంటే. సో ఆపేసి, మీ విగ్రహాలు ఉన్నాయి కదా, దానికి సేవ కోసం ఇస్తున్నాను బాబాజీ అని ఆయన చేతిలో ఇచ్చేసారు. ఆయన హ్యాపీగా తీసుకున్నారు, ముందుకు వెళ్ళిపోయారు. కొంతసేపు తర్వాత మళ్ళీ ఆపేసి బీహారీ వెనకెళ్ళు అన్నారు. ఏంటి గురుగారు, లేదు నువ్వు వెళ్ళు. మళ్ళీ వెనకెళ్ళారు. అప్పుడు ఆ పర్సన్ని పిలిచేసి, ఇలా రండి, ఇగో మీ డబ్బులు, నాకు అవసరం లేదు. ఏంటండి, నేను సేవ కోసమే కదా ఇచ్చాను అంటే, అది నీ దగ్గర ఇన్ని డబ్బులు, నువ్వు ఎలా దాన్ని అంటే ఎలా దాన్ని మోసుకుంటున్నావు నాకు తెలియదు, కానీ నాకు ఈ 1 రూపీ చాలా హెవీ అయిపోయింది, చాలా టెన్షన్ అయిపోతుంది, నీ డబ్బులు నీ దగ్గరే ఉంచుకో అని అన్నారనమాట. సో నేను అనుకున్నాను దాని నుంచి మనం నేర్చుకోవలసిన గుణపాఠము 2 రీజన్స్ ఉన్నాయి ఇక్కడ ఆయన వెనక ఇచ్చే రీజన్. ఒకటి ఏంటంటే, మేబీ అతను ఇచ్చిన భావం సరైన భావం కాదు. ఎప్పుడైతే మనం దానం ఇస్తున్నామో సేవాభావంతో ఇచ్చిన దానం ఒక రకంగా ఉంటుంది. ఒకటి జై జగదీశ హరే పాట విన్నారా? జై జగదీశ హరే ఇండియాలోని హిందూస్ స్పెషల్గా ఇది పాడతారు. దాంట్లో ఒక లైన్ ఉంటుంది, సుఖ సంపతి ఘర ఆవే అంతే. ఆ సుఖ సంపతి ఘర ఆవే కోసమే ఆ రూపాయి ఇస్తారు. అలాంటి భావంతో ఉన్న రూపాయి నాకు వద్దు అని జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్. సో సాధారణంగా భౌతిక ప్రపంచంలో ఉన్న మనుషులు దానం ఇచ్చినప్పుడు కూడా భావం ఏముంటుందంటే, సుఖ సంపత్తి ఘర ఆవే, నేను ఇస్తే నా మనసు ప్రశాంతంగా ఉండాలి, ఫ్యామిలీలో అందరూ బాగుండాలి, అంత నాది అంతా నాకు ఏం వస్తుంది వెనక అని ఆ భావంతో ఇస్తారని ఆయన స్వీకరించలేదు. అండ్ సెకండ్ ఏంటంటే, యాజ్ గృహస్థగా మనమేం నేర్చుకోవాలి దానిలో గుణపాఠం, డబ్బులు అయితే అందరికీ అవసరం, చాలా ఇంపార్టెంట్ అది, లేదంటే ఎలా ముందుకెళ్తాం, కానీ ఆయన ఎందుకు అది వద్దనేసారు. సో దాని అర్థం ఏంటంటే, yes you can keep it, but like I always keep telling in my classes that you can keep it in your pocket but not in your heart, just like a bank cashier laga. అది ఉంది ప్రస్తుతం, అది కృష్ణుడిది ప్రస్తుతం నా దగ్గర ఉంది, కృష్ణ సేవలు ఉపయోగించాలి, కృష్ణుడు నన్ను దాన్ని ఉపయోగించడానికి అవకాశం ఇచ్చారన్నమాట. సో దెన్ ఆల్రెడీ ఎంత టైం అయింది, ఇంకా చాలా పాస్ టైమ్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 2 అవర్స్ అయిపోయిందా ఏంటి, 1.5 అవర్ అయిందనమాట. సో ఓకే, ఇక్కడికి లాస్ట్ ఒక 1 పాస్ట్ టైం చెప్పేసి ముగిస్తాను. దెన్ రసికానంద గురించి చెప్తాను నెక్స్ట్ క్లాస్, ఎప్పుడైనా గుర్తు చేయండి. మన భీష్మ స్తుతి అయిన తర్వాత ఆయన ఒక పాస్ట్ టైమ్స్ కూడా చాలా చాలా అందంగా ఉంటాయి. సో ఇలా చాలా అందమైన పాస్ట్ టైమ్స్ జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ అండ్ బీహారీకి ఉంది. అండ్ చివరికి ఉన్న ఒక పాస్ట్ టైం లాస్ట్ టైం మీకు చెప్పి ఉన్నాను, కానీ ఎవరైతే కొత్త వాళ్ళు ఈరోజు రాలేదు, సో ఎలా ఒకసారి జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ బీహారీకి అడుగుతారనమాట, బీహారీ నేను ఎలా అనుకుంటున్నాను, నేను పరంపదించినప్పుడు నీకోసం రెండు ఎడ్లు బండ్లు పూర్తిగా బంగారంతో నిండి ఉన్న ఎడ్లు బండ్లు పెట్టేసి వెళ్తానని. సో అప్పుడు ఆ బీహారీ నవ్వుతాడనమాట, గురుగారు నీళ్ళు తాగడానికి మీ దగ్గర ఒక చిన్న రాగి కలశం కూడా లేదు, అండ్ మీరు నా కోసం ఇంత బంగారం ఎలా వదిలేస్తారంటే. అప్పుడు ఆయన వెంటనే అంటారనమాట, ఏ నీకు నా మీద నమ్మకం లేదు, అంటే మీ మీద నమ్మకం ఉండకపోవడం ఏంటి, నేను చూస్తున్నాను కదా మీ దగ్గర ఏమీ లేదు అని. అప్పుడు ఆయన అంటారనమాట, నేను భక్తుడు, నేను భక్తిని చేశాను, చివరి సమయంలో నా కోసం చైతన్య మహాప్రభు వస్తారు, అండ్ ఎప్పుడైతే చైతన్య మహాప్రభు వస్తారో నేను అంటాను బీహారీ కోసం, ఈ చైతన్య మహాప్రభు నాకు కొంచెం బంగారం కావాలంటే ఆయన ఇవ్వరా, తప్పకుండా ఆయన ఇస్తారు కదా. సో అప్పుడు వెంటనే బీహారీ ఆనందించేసి, జై గురు మహారాజ్ ఎంత మంచి మాట అన్నారంటే, అప్పుడు వెంటనే కోపం వచ్చేసి, బీహారీ నీకు ఇప్పుడు కూడా ధనం మీద ఆసక్తి పోలేదా, ఇప్పుడు కూడా అలా అడుగుతున్నావా నువ్వు, మళ్ళీ మీరే కదా అన్నారు గురుగారు, నేనేం చెప్పాను దీనిలోని, ఎందుకు బీహారీ ఇలాంటి ఆలోచన ఉంచుతావు, చూడు
బృందావనంలో కోతిగా పుడతావు. భక్తి అంటే గురుసేవ అంటే మంచి మనసుతో చేయాలి, కానీ ఏదైనా వెనక ఆశించకూడదు. నువ్వు ఎందుకు నా దగ్గర బంగారం ఆశిస్తున్నావు? అప్పుడు నుంచి కొన్ని రోజుల వరకు దాన్ని బాగా ఇచ్చేసారనమాట. ఏ మాట ఎత్తినా కూడా మళ్ళీ గుర్తుపెడతారు, ఏ బంగారం కావాలా నీకు? బంగారం వద్దు గురు మహారాజ్, నాకేమి వద్దు, మీ సేవని చేస్తానన్నమాట. అండ్ అలానే జగన్నాథదాస్ బాబాజీ మహారాజ్ ఇంత వృద్ధ వయస్సు చేరినప్పటికైనా ప్రతిరోజు భగవంతుడికి 1000 సార్లు దండవత ప్రణామాలు చేసేవారు, భక్తులకి 3000 సార్లు 3000 టైమ్స్. సో ఎలా చేస్తారు మీరు అనుకోవచ్చు, ఎందుకంటే ఎవరైతే నడవలేకపోతున్నారు మానసికంగా, ఎందుకంటే బాడీగా ఆయన చేయలేరని మానసికంగానే 3000 టైమ్స్ భక్తులకి నమస్కారం పెట్టేవారు, అండ్ 1000 టైమ్స్ విగ్రహానికి. సో ఆయన దగ్గర 3 విగ్రహాలు ఉండేది. ఫస్ట్ ఆయన ఏంటన్నారంటే ఆయన గోర్నితని పూజించారు. అది కూడా ఒక చిన్న కథ ఉంది. ఎలా ఆయన ఒకసారి బిహారీకి చెప్పారు, బిహారీ నాకు విగ్రహాలు కావాలి, బిహారీ మంచిగా విగ్రహాలు పూజ చేస్తే బాగుందంటే సరే గురుగారు తెస్తానంటే, అప్పుడు ఆయన ఏం చేశారు, బిహారీ కట్వా వెళ్ళాడు. కట్వాలో ఒక జమీందారు ఉన్నారు, జమీందారు దగ్గరికి వెళ్ళిపోయి మా గురుగారు ఇలా విగ్రహం అడుగుతున్నారని మీరు ఏదైనా ఏర్పాటు చేస్తారంటే ఆయన విగ్రహాలు ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి మళ్ళీ వాకింగ్ చేసి కలకత్తా వెళ్ళాడు. కలకత్తా నుంచి ఎంతో కొంత 5000 రూపీస్ డొనేషన్ తీసుకొచ్చేసి చక్కగా విగ్రహాలకి పూజ నైవేద్యం అంతా స్థాపించారు. ఇప్పుడు ఆ కట్వాలో ఉన్న జమీందారు ఎలాంటి విగ్రహం ఇచ్చారంటే ఆ విగ్రహం చూడడానికి బంగారంలాగా మెరుస్తుందన్నమాట. సో ఎప్పుడైతే ఆ విగ్రహాన్ని అక్కడ స్థాపించారు, ఎవరొకరు దొంగలు అది నిజంగా బంగారమని అనుకోని రాత్రిపూట వచ్చి దాన్ని దొంగిలించడానికి ప్రయత్నించారు. ఎప్పుడైతే దాన్ని వాళ్ళు పట్టుకున్నారు, వాళ్ళు వెంటనే గుడ్డివాడగా తయారైపోయారు, ఇంకా కదలలేక అక్కడే పడిపోయారు. కానీ ఇదంతా ఘటన అయినప్పటికీ జగన్నాథదాస్ బాబాజీ మహారాజ్ బిహారీ భగవంతుణ్ణి పూజించాలంటే ఆనందంగా పూజించాలి, కానీ ఇదైతే నాకు టెన్షన్గా అయిపోతుంది, ఎవరు విగ్రహాలను తీసుకుని వెళ్ళిపోతారు, నాకు ఈ విగ్రహాలు వద్దు, నువ్వు ఏదైనా టెంపుల్లో దానం ఇచ్చే అంటే, అప్పుడు బిహారీ వెళ్ళి ఆ విగ్రహాలను తీసుకొని బృందావనం వెళ్ళిపోయి ఎవరో ఒక, ఇప్పటికీ ఆ విగ్రహాలు ఉంది, నెక్స్ట్ టైం నేను బృందావనం వెళ్ళినప్పుడు మీకు చూపిస్తాను, మీరు నాకు గుర్తు చేస్తే జగన్నాథదాస్ బాబాజీ మహారాజ్ పూజించిన విగ్రహాలు టెంపుల్కి ఇచ్చేసారు, మీరు పూజించండి మేము పూజించలేమని. అంతే 10 రోజులు అయిందా మళ్ళీ స్టార్ట్ చేశారు, బిహారీ నాకు విగ్రహాలు కావాలి, బిహారీ నేను విగ్రహాలు లేకుండా ఉండలేను, మళ్ళీ ఇచ్చేసాం కదా గురుగారు అని, లేదు నాకు ఇప్పుడు కావాలి, నాకు అదే కావాలి, నువ్వు విగ్రహాలు అయితే కావాలి, అయితే సరే వెళ్తాను మళ్ళీ తెస్తానంటే, అప్పుడు ఈసారి ఎక్కడికి వెళ్ళాలంటే రాధాకుండకి వెళ్ళారు. రాధాకుండలో వెళ్తే అక్కడ ఒక్కొక్కసారి ఆవులకి తినిపించడానికి కావాలని గడ్డి పెంచుకుంటారు, ఎత్తుగా పెంచుకుంటారు. సో ఎత్తున్న గడ్డి మీద ఆయన నడుస్తూ ఉంటే అక్కడ ఆయన కాలికి ఏంటి ఇది ఏదో గట్టిగా తగులుతుందని కొంచెం తవ్వడం మొదలు పెడితే లోపల నుంచి షడభుజ విగ్రహాలు అంటే చైతన్య మహాప్రభు షడభుజ రూపం ఒకటి ఉందా ఆ విగ్రహం దొరికిందనమాట. అప్పుడు ఆ విగ్రహాన్ని చక్కగా క్లీన్ చేసి పెయింట్ చేసి అప్పుడు తీసుకువెళ్ళారనమాట. మళ్ళీ జగన్నాథదాస్ బాబాజీ మహారాజ్ కొన్ని రోజులు ఆ విగ్రహాన్ని పూజించారు. మళ్ళీ కొన్ని రోజులు పోయాక బిహారీ ఇంకా నేను విగ్రహ సేవ చేయలేను, బిహారీ ఈ విగ్రహాన్ని ఎవరికి ఇచ్చేయన్నారు. మళ్ళీ ఆ విగ్రహానికి ఎవరికి ఇచ్చేసారు, ఇప్పుడు నాకు నవదీప్ తీసుకువెళ్ళు, కొన్ని రోజులు నేను నవదీప్లో ఉంటాను అన్నారు. అంటే ఆయన అలానే ఉండేవారు, 6 మంత్స్ ఇక్కడ, 3 మంత్స్ అక్కడ. చివరికి ఆ విగ్రహాన్ని కూడా ఇచ్చేసి ఆ విగ్రహం కూడా ఉంది, షడభుజ విగ్రహం మనం చూడొచ్చు. మొత్తం మీద నవదీప్కి వచ్చేసారు. ఇక్కడ నవదీప్కి వచ్చినప్పటికీ ఆల్మోస్ట్ ఆల్ ఆయన 145 ఇయర్స్. మధ్యలో బీహారీ కూడా ఒక 1 or 2 టైమ్స్ ఏదో ఒక రోగాకి గురి అయ్యాడు. ఒకసారి అయితే ఎంతలాగా తను అనారోగ్యంకి చేరాడంటే అసలు ఇంకా బెడ్ నుంచి లేలేడు. అండ్ అలా ఆయన జగన్నాథదాస్ బాబాజీ మహారాజ్ బీహారీ వంట చేస్తేనే తింటారు. సో మొత్తం మీద జగన్నాథదాస్ బాబాజీ మహారాజ్ చాలా సింపుల్గానే తులసి ఆకు పెట్టేసి కొంచెం ధూళి బృందావన్ తాలూకా ధూళి తన మీద పెట్టినప్పుడు తను మళ్ళీ రికవర్ అయిపోయి సేవాని అందించడం మొదలుపెట్టారనమాట. సో మొత్తం మీద తను 145 ఇయర్స్ అయినప్పుడు ఆయన దేహాన్ని త్యాగం చేశారు. అండ్ ఎక్కడైతే ఆయన దేహాన్ని త్యాగం చేశారు, ఏ కేలి కదంబ చెట్టు కింద ఆయన శరీరం ఇలా ఉంది, ఆ చెట్టులో ఉన్న ఆకులు వాల్మటుకి వాలే ఆకులే తన మీద పడిపోయాయి అన్నమాట. కంప్లీట్గా తన బాడీ ఆకులతో కవర్ అయిపోయింది. అండ్ ఆకులన్నీ పడిపోతే ఆ శాఖలు ఎలా ఉంటాయి, ఆకులు లేని శాఖలు, దాని మీద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మంత్రం ముద్రించి ఉందన్నమాట. అది ఎవరు చేయలేదు, అది అలా చూపించిందనమాట చెట్టు, ఆ కేలి కదంబ చెట్టు అన్నమాట. అండ్ అక్కడే ఆయనకి సమాధి అయ్యింది. సో ఇప్పుడు కూడా మనం ఆ సమాధి చూడొచ్చు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మనం చూస్తాము మాయాపూర్లో. సో యూ షుడ్ రిమైండ్ మీ, మనం ఎప్పుడైతే ఆ నౌకా విహారంకి వెళ్తామా అటుపక్క నవద్వీప్కి, అప్పుడు ఒకసారి నాకు గుర్తు చేస్తే జగన్నాథదాస్ బాబాజీ మహారాజ్ యొక్క సమాధి, జగన్నాథదాస్ బాబాజీ మహారాజ్ పూజించిన విగ్రహాలు, జగన్నాథదాస్ బాబాజీ మహారాజ్ ఏ కేలి కదంబ చెట్టు కింద ఆయన ఆ చెట్టు పైన హరే కృష్ణ మహామంత్రం ఉండేది, ఆ చెట్టు అయితే ఇప్పటికి లేదు కానీ ఆ చెట్టుకున్న ఆ ప్లేస్ అయితే ఉంది, ఆయన భజన్ కుటీర్ ఎక్కడైతే కూర్చొని ఆయన జపం చేస్తే అన్ని ప్లేసెస్ ఉన్నాయి, మనం వెళ్ళి దాన్ని దర్శించవచ్చు అన్నమాట. ఇన్ఫ్యాక్ట్ దాని వీడియో ఏమైనా ఉంటే
మన స్మార్ట్ బోర్డులో వాళ్ళు చూపించగలిగితే, చూపించారు చూపించారు, దిస్ ఈజ్ ద వన్. ఇదే జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ సమాధి. వైష్ణవ సర్వభౌమ జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ కీ జై. సో యాక్చువల్ దాని ఒక మొత్తం వీడియో కూడా ఉంటుంది, మీరు యూట్యూబ్లో బ్రౌజ్ చేస్తే. సో అఫ్కోర్స్ జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ ఇచ్చిన ఒక 10 ఇన్స్ట్రక్షన్స్ నేను మీకు క్లుప్తంగా చెప్పేసి క్లాస్ కంప్లీట్ చేస్తాను. అప్పుడు ఇది ఒక కంప్లీట్ క్లాస్ అవుతుంది. సో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, డోంట్ అసోసియేట్ విత్ 3 kinds of people. మూడు రకాల మనుషులతో అసోసియేట్ చేయొద్దు అన్నారు. ఒకటి ఏథిస్ట్, ఎవరైతే భగవంతుడిని నమ్మరు. ఒకటి హిపోక్రెట్, ఎవరైతే భక్తులు కాదు కానీ భక్తులుగా నటిస్తున్నారు. అండ్ ఆపోజిట్ జెండర్, అంటే మహిళలు అనవసరంగా పురుషులతోని, పురుషులు అనవసరంగా మహిళలతోని అసాంగత్యం చేయకూడదు. డోంట్ ఈట్ ఎనీథింగ్ ఫ్రమ్ పీపుల్ హు ఆర్ నాట్ సీరియస్ ఇన్ కృష్ణా కాన్షియస్నెస్. ఎవరైతే భక్తిలో అంత సీరియస్గా లేదు, ఎవరైతే భక్తిలో ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళ చేతితో వంట తినొద్దు. ఇంకొకటి, ఏదైతే మీరు ప్రమాణం చేశారు, నేను జపం చేస్తాను 16 మాల, లేదా ఎవరు ఏ ప్రమాణం చేసుకున్నారు, కొందరు 20 మాల, ఏదైతే మీరు మాట ఇచ్చారు దాని నుంచి ఒక్క మాల కూడా మిస్ అవ్వకుండా చేయాలి. అంటే అన్లెస్ అండ్ అంటే ఇట్ ఈస్ ఎ లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్, ఎక్కడైతే చేసే అవకాశం లేదు అంతవరకు అయితే మనం వీలైన వరకు దాన్ని చేయడానికి ప్రయత్నించాలి. తర్వాత ఆయన టైమింగ్స్ కూడా ఇచ్చారు, ఎప్పుడు జపం చేస్తే మంచిది. సో ఆయన అన్నారు మార్నింగ్ 3 to 7, మళ్ళీ ఈవినింగ్ 7 to 11. ఇప్పుడు ఈ 7 to 11 వింటే చాలామందికి షాక్ అయిపోతుంది, ఎందుకంటే బ్రహ్మముహూర్తంలోనే కదా అందరు ఛాన్స్ చేయమంటారు, ఆయన ఏంటి రాత్రిపూట ఛాన్స్ చేయమంటున్నారు. యాక్చువల్గా ఆయన ఎందుకు ఇలా అన్నారంటే, ఆ రోజుల్లో ఏంటంటే లైట్స్ లేదు, సో సూర్యాస్తమైన తర్వాత అందరూ పడుకుంటారు. సో పడుకుంటే ప్రశాంతంగా ఉంటుంది కదా. సో భౌతిక పరంగా ఉన్న మనుషులకి ఎప్పుడైతే రాత్రి, భక్తులకి అదే పొద్దున్న, భక్తులకి ఏదైతే డే వాళ్ళకి అది నైట్. సో అప్పుడు ప్రశాంతంగా ఉంది. మార్నింగ్ 3 to 7 ఎవరు డిస్టర్బ్ చేయరు, 7 to 11. కానీ మనం అది ఫాలో చేయలేము, ఎందుకంటే ఇప్పుడు 7 to 11 ఫుల్ హై డిస్టర్బెన్స్ ఉంటుంది కంప్లీట్గా. ఇంట్లో అయినా, జాబ్లో అయినా, ఆఫీస్లో అయినా, ప్రయాణాలు అయినా, సో మనం అర్లీ మార్నింగే చేస్తే మంచిది. కానీ ఈయన మాత్రం ఇలా టైమింగ్స్ ఇచ్చారు 7 to 11. తర్వాత నవద్వీప్ ధామ్ తాలూకా ఆశ్రయ షెల్టర్ తీసుకోమన్నారు. సో ఇప్పుడు ఎవరైనా అనుకోవచ్చు అయితే ఏం చేయమంటారండి, విశాఖపట్నం వదిలేయాలా? నో, యు ఆర్ వేర్ యువర్ మైండ్ ఈజ్. మీ మైండ్ సరిగా లేకపోతే మీరు నవద్వీప్లో ఉన్నా కూడా విశాఖపట్నం గురించి ఆలోచిస్తారు. సో ఇప్పుడు మనం విశాఖపట్నంలో ఉండి హృదయంలో నవద్వీప్ ధామ్ ఒక శరణాగతి తీసుకోవాలి, హరినామ ఒక శరణాగతి తీసుకోవాలి. తర్వాత అన్నారు మీ తినడము మీరు వేసుకోవడము సింపుల్గా సింపుల్గా. మొన్న లోకనాథ్ స్వామి మహారాజ్ అన్నారా, ఆయన ఒక ప్రిన్సిపల్ ఇచ్చారు మనకి, KISS, కీప్ ఇట్ సింపుల్ స్టూపిడ్ అని ఆయన అన్నారా. కీప్ ఇట్ సింపుల్, లైఫ్ని పెద్ద కాంప్లికేషన్ చేసేయొద్దు, సింపుల్గా ఉండండి, సింపుల్గా తినండి, హ్యాపీగా ఉండండి. అయితే ఫీస్ట్ మానేయాలా ఏంటి, అదొక పెద్ద టెన్షన్ కదా. నో, ఇట్స్ నాట్ లైక్ దట్. ద హోల్ పాయింట్ ఈజ్ ఓవర్ ఎండెవర్, నాట్ ఫర్ వన్ సెల్ఫ్. మామూలుగా ఇప్పుడు వెన్ యూ సే అ ఫీస్ట్, ఇది ఒక పెద్ద ప్రీచింగ్ కూడా, ఒక ఆనందం కూడా, మన ఇంద్రియాలని నిగ్రహించే ఒక వే కూడా. సో అలానే ఆల్మోస్ట్ ఆల్ ద టైమ్ అదే కాన్షియస్నెస్లో ఉండడం కూడా మంచిది కాదు. అలా అయిన ప్రారంభిక భక్తుల కోసం అది చాలా మంచిది, ఎందుకంటే కనీసం అలా అయినా దే విల్ గో అప్. అండ్ ప్రీచింగ్ కోసం కొత్త వాళ్ళని మనం కృష్ణ చైతన్యంలో తీసుకురావడానికి అది చాలా అవసరం. అలానే దాని మీద కంప్లీట్గా ఫోకస్ ఉండిపోకూడదు. అండ్ తర్వాత సీ మెటీరియల్ రివర్సల్స్ యాజ్ ఎ మర్సీ ఆఫ్ ది లార్డ్, అంటే భౌతిక పరంగా మనం ఎటువంటి ఇబ్బందులు గురి అయినా కూడా అది భగవంతుడు ఒక ప్రణాళిక అని ఆ నమ్మకం మనకి ఉండాలి, ఆయన మీద మనకి విశ్వాసం ఉండాలి. ఊరికే ఎజిటేట్ అయిపోకూడదు, ఎందుకు ఇలా అవుతుంది, ఎందుకు ఇలా అవుతుంది, షుడ్ టేక్ ఇట్ వెరీ కూల్లీ. తర్వాత సి ఐల్ టెల్ యూ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్. ఈరోజు ఆల్మోస్ట్ 6 o'clock అలా నేను రెడీ క్లాస్ ఇవ్వడానికి, దిగడానికి రెడీ. మెమరీ కార్డులో సమ్ ప్రాబ్లం వచ్చేసింది. ఏదైతే డౌన్లోడ్ చేస్తున్నాం మార్నింగ్ నేను బరోడా డివోటీస్కి ఇచ్చిన క్లాసు, ఎంత ట్రై చేసినా కూడా అది సరిగ్గా డౌన్లోడ్ అసలు ఇప్పటి వరకు ఎప్పుడు అలా ప్రాబ్లం రాలేదు. ఆల్మోస్ట్ అలా 30 minutes వరకు దానికి స్ట్రగుల్ అవుతున్నాం. నా ఐ హ్యావ్ 2 choices. ఐ కెన్ గెట్ వెరీ ఇరిటేటెడ్ అండ్ వెరీ యాంగ్రీ అండ్ అప్సెట్ వై ఇట్స్ నాట్ హ్యాపెనింగ్, ఆర్ ఐ కెన్ జస్ట్ సే దట్ ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్, నేను ట్రై చేస్తున్నాను బట్ ఇట్స్ నాట్ వర్కింగ్, మేబీ ఇట్స్ కృష్ణస్ అరేంజ్మెంట్. సో వాట్ ఐ టుక్ ఇట్ వెరీ పాజిటివ్లీ. నేను వచ్చి మీ అందరికీ ఏం అడిగాను, ఎవరిక్కడ ప్రార్థిస్తున్నారు క్లాస్ లేట్ అవ్వాలని చెప్పండి, ఎవరొకరు ప్రార్థిస్తున్నారు ఈరోజు క్లాస్ లేట్ అవ్వాలి, మాతాజీది అని కావాలని, మేబీ వాళ్ళు లేట్గా వస్తారని, చూడండి క్లాస్ లేట్గా అయింది. వై ఐఎమ్ గివింగ్ యూ దిస్ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, జీవితంలో పెద్ద పెద్ద విపరీతమైన పరిస్థితులు వచ్చినప్పుడు మీరు
స్థిరంగా ఉండాలంటే చిన్న చిన్న పరిస్థితుల్లో నుంచి ఆ ట్రైనింగ్ తీసుకోవాలి. టు టేక్ ఎవ్రీ స్మాల్ లిటిల్ డిస్టర్బెన్స్ ఇన్ అవర్ లైఫ్ వెరీ ఈజీలీ. అప్పుడు ఆ ట్రైనింగ్ అవుతూ ఎప్పుడైతే పెద్ద సమస్య గురి అయినప్పుడు కూడా చాలా సునాయాసంగా దాన్ని మీరు ఎదుర్కోగలుగుతారు. సో మీరు ఇప్పుడు అనుకోవచ్చు ఇంత చిన్న విషయంకి ఏంటి, మేము కూల్గానే ఉంటాం మా దజ ఏమవుదానో. అలా ఈ చిన్న చిన్న విషయాల్లో కూల్నెస్ నేర్చుకుంటేనే పెద్ద విషయం వచ్చినప్పటికి తట్టుకోగలుగుతారు. చిన్న విషయంలో కోపం అయిపోతాను కానీ పెద్ద విషయంలో నేను అప్పుడు నుంచి చూసుకుంటాను మాత్రం ఏం పర్లేదంటే అది అప్పుడు అవ్వదు. ఇప్పుడు నుంచి మొదలుపెట్టి ఎవ్రీ స్మాల్ లిటిల్ థింగ్ ఇన్ యువర్ లైఫ్ బాగా పేషెన్స్గా దాన్ని ఎదుర్కోవాలి, దాన్ని బేర్ చేసుకోవాలన్నమాట. తర్వాత స్వప్రశంస పరనింద చేయకూడదు. సో ఎల్లప్పుడూ నేనెంత గొప్ప అని ఇతరు వాళ్ళతో మాట్లాడు, లేదంటే వేరే వాళ్ళ నింద. ఫ్రాంక్గా మీరు ఒకసారి కళ్ళు మూసుకొని మన టాపిక్స్ ఆలోచిస్తే మామూలుగా డే టు డే రోజుమారా మాటలు అదే ఉంటాయి, లేదంటే స్వప్రశంస ఉంటుంది. నాకు మొన్న ఇలా ప్రమోషన్ వచ్చింది, ఇలా అయింది, ఎలా అయింది, వాళ్ళు మా ఆడపడుచు వాళ్ళు అక్కడ ల్యాండ్ కొన్నారండి, వీళ్ళకి అలా అయింది, వాళ్ళకి అలా అయింది, మా ఫ్యామిలీలో అందరు గొప్పవాళ్ళేనండి, అందరు ఎడ్యుకేటెడేనండి, సంథింగ్ మనం అంటాము. లేదంటే నిందిస్తాము, వాళ్ళు అసలు అలాంటి వాళ్ళేనండి, అసలు ఎప్పుడు పట్టించుకోరు, ఇలానే మాట్లాడు. సో ఈ రెండే చేస్తున్నాం మనం, ఐదర్ ఐఎమ్ వెరీ గ్రేట్ ఆర్ పీపుల్ ఆర్ వెరీ బ్యాడ్. సో అది చేయకూడదని జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ అన్నారు. డోంట్ బీ లేజీ ఇన్ ద ప్రిటెక్స్ ఆఫ్ ఏకాంత భజన్. అంటే నేను ఒకేలాగా ఏకాంతంగా వెళ్ళి చాంటింగ్ చేస్తే బాగా అవుతుంది మాతాజీ, అందుకోసం టెంపుల్లో అందరితో కలిసి చెయ్యలేదు. మామూలుగా మంగళహారతి తర్వాత టెంపుల్ రూమ్లో అందరితో కలిసి చేస్తే చాలా బాగా అవుతుంది, కానీ ఒక్కొక్కసారి డివోటీస్ అలా అందరు గట్టిగట్టుగా చెప్తే నాకు కొంచెం డిస్టర్బెన్స్ అయ్యి నేను అక్కడ బయటికి వెళ్ళి చేస్తాను, ఇక్కడ చేస్తాను, అక్కడ చేస్తాను, అలా మనం ట్రై చేస్తాం. కానీ అలా ఏకాంతంలో చేయడం వల్ల ఒక్కొక్కసారి మనం దిగజారిపోతాం. దాని బదులు టెంపుల్ రూమ్లోనే చేస్తే కనీసం మన పెద్దవాళ్ళు ఆగితే పక్కన డివోటీస్ చూస్తారు ఆగింది అని, వినిపించట్లేదు అని మనం కొంచెం. సో ఆ ఏకాంతంలో భజన్ చేద్దామని డివోటీస్ అసోసియేషన్ మానేయకూడదు. అండ్ అలా అయినా ఆ వంక ఇచ్చేసి బద్దకించకూడదు, మంగళారతి రమ్మంటే ఇంట్లో చేసేసుకుంటానని అలా సంథింగ్ మనం రీజన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం, బద్దకించేస్తాము మెల్లమెల్లగా. ఎందుకంటే ఆ డివోటీస్ ఒక సాంగత్యంలో ఉన్న ఎనర్జీ ఉండదు. అప్పుడు మన ఇంట్లో 4:30 కాకుండా 4:35 అయిపోవచ్చు, మెల్లగా 5 అయిపోవచ్చు, 5:35 అయిపోవచ్చు, 7 అయిపోవచ్చు. సో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఏదైనా మనం అంటే నాట్ ఓన్లీ హారతి గురించి చెప్పట్లేదు, ఏదైనా ఏకాంతం గురించి మనము ట్రై చేయకూడదు. కలియుగంలోనే అందరు కలిసి చేస్తేనే సంఘశక్తి. తర్వాత బెటర్ టు కల్టివేట్ వెజిటేబుల్స్ ఇన్ ద బ్యాక్యార్డ్ ఆఫ్ ఏ వైష్ణవ దెన్ చాంటింగ్ స్క్వేర్స్. అంటే ఒక శుద్ధభక్తుడు తోటలో ఒక తోటమాలిగా పనిచేయడం మంచిది. కూర్చొని ఇంట్రెస్ట్ లేన జపం వెనక సమయం వృధా చేసుకోకూడదు. అంటే ఎవరైనా వైష్ణవ మనకి సేవ చెప్పారనుకోండి, నా రౌండ్స్ బాకీ ఉన్నాయి ప్రభుజీ, మీరు ఏమనుకోద్దండి, నేను 192 కాదు కానీ 64 రౌండ్స్ చేస్తున్నాను కదండి రోజు, అందుకోసం సేవకి రాలేదంటే అది వేస్ట్. అసలు ఒక వైష్ణవ సేవ చెప్పినప్పుడు ఒకవేళ మనం ఇలా మనం మాట్లాడితే, నాకు నా సాధన ఉందండి, నేను ఇప్పుడు భక్తి శాస్త్రిలో జాయిన్ అయ్యాను కదండి, నాకు ఇది ఉంది, నాకు అది ఉంది అంటే మళ్ళీ అలాంటి చదువు అయినా అలాంటి మాల జపమైనా వేస్ట్. ఒక వైష్ణవ చెప్పిన సేవకి మనం ఎంత ఉత్సాహంగా చేయాలి, ఎందుకంటే ఆ సేవతోనే మనం పవిత్రం అవుతాము. అండ్ ఆ జపంలో కూడా మనం అదే కోరుకుంటున్నాం, ఓ రాధారాణి, ఓ కృష్ణ, నీ సేవలో నాకు నియుక్తం చేయి. కానీ ఎప్పుడైతే సేవ వచ్చి ఎవరైనా చెప్తున్నారు అప్పుడు నా జపం బాకీ ఉంది, నాకు ఈ కోర్సు ఉంది, నాకు అది, మళ్ళీ ఈ కోర్స్ అంతా సారాంశమే అదే కదా. ఎలా భక్తులు ముందుకెళ్ళాలి అంటే భక్తులు ముందుకెళ్ళడం అంటే సేవ అందించడము. కానీ వైష్ణవుల్ని చెప్పినప్పుడు సేవ చేయకుండా అలాంటి జపము అలాంటి ఇది చేయడం వేస్ట్ అని ఆయన అన్నారనమాట. సో బెటర్ టు బీ గ్రో వెజిటేబుల్స్. సో గ్రోయింగ్ వెజిటేబుల్ మే నాట్ బీ అ డివోషనల్ సర్వీస్. ఓకే, వంకాయ, ఇందాక వంకాయ తోట గురించి చెప్పాను కదా, వంకాయ పండించమన్నారు. వంకాయ పండించడం భక్తి కాదు, కానీ నేను వంకాయ పండిస్తే ఈ భక్తుడు హ్యాపీ అవుతాడంటే అది భక్తి. ఎందుకంటే నా గురువుల్ని సంతోషపరచడానికి ఏ పని అయితే చేశానో అది భక్తి. బై ఇట్ సెల్ఫ్ దట్ వర్క్ మే నాట్ బీ భక్తి. ఫర్ ఎగ్జాంపుల్, శ్రీల ప్రభుపాద భక్తులకి టైప్ చేయమన్నారు. ఓకే, టైపింగ్ ఈజ్ నాట్ భక్తి, కానీ నేను టైప్ చేయడం ద్వారా శ్రీల ప్రభుపాదని ఆనందపరుస్తున్నామంటే దట్ ఈజ్ భక్తి. అది మన క్లారిఫికేషన్ ఉండాలి, మనం ఏం చేస్తున్నాము. సో వీ మే థింక్ దిస్ ఈజ్ నాట్ భక్తి, వాట్ ఈజ్ ఆస్కింగ్ మీ టు డూ గ్రో బ్రింజాల్, అది భక్తియా? లేదు, అది భక్తి కాదు. కానీ దాని ద్వారా అతను ఆనందిస్తున్నారంటే అది భక్తి అనమాట. సో దాట్స్ ఇంపార్టెంట్. తర్వాత లాస్ట్ పాయింట్ ఏమన్నారు, అనుకరణ చేయకూడదు, అనుసరణ చేయాలి. ఏదైతే భక్తులు చెప్తున్నారు
వాళ్ళ మాటల్ని మన జీవితంలో ఆచరించాలి, వాళ్ళు చెప్పిన మాటలు వినాలి తప్ప అనుకరించడానికంటే ఇమిటేట్ చేయడానికి ప్రయత్నించకూడదు. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఎలా కూర్చున్నారు, వాళ్ళు ఎలా బట్టలు వేసుకుంటున్నారు, అలా కాపీ చేయడం వల్ల మనం భక్త అవ్వము. ఇప్పుడు కొందరు డివోటీస్లో కూడా ఒక ఏంటంటారు, ఒక ఫ్యాషన్ ఉంటుంది కదా, ఒకసారి హరినామ చాదర్ ఇటు వేయడం అంటే ఇటు, అటు అయితే అటు, ఇటు సమ్ డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. ఒక్కొక్క నేను చాలాసారి అబ్జర్వ్ చేశాను, ప్రతి టెంపుల్కి డివోటీస్కి ఒక్క రకమైన స్టైల్ ఉంటుంది. ఆ టెంపుల్ డివోటీస్ అందరూ ఆ స్టైల్లో వేసుకుంటారు. సో అనుకరించడం వల్ల భక్తులు అవ్వము, అనుసరణం వల్ల భక్తులు అవుతాము. సో ఏదైతే మనకి వ్యాసపీఠ నుంచి చెప్పడం జరుగుతుంది అది మన జీవితంలో దాన్ని ఆచరించడానికి ప్రయత్నించాలి. ఇలాంటి ఎన్నో మంచి మంచి ఉపదేశాలు జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ ఇచ్చారు. వీలైన వరకు మన జీవితంలో దాన్ని ఆచరించడానికి ప్రయత్నించాలి. థ్యాంక్ యూ సో మచ్ డివోటీస్. ఇప్పటికే చాలా టైం అయింది. వైష్ణవ సర్వభౌమ జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్కి జయ, జగద్గురుషుల ప్రభుపాదకి జయ. వచ్చే ఆదివారం కూడా ఇలానే ఉంటుంది ప్రోగ్రామ్. డివోటీస్ ఎవరైతే కొత్త వాళ్ళు వచ్చారో ఇలాంటి టైమింగ్సే ఉంటుంది. వచ్చే ఆదివారం భీష్మ స్తుతి ఏదైతే మిగిలిపోయింది అది మనం అక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ డియర్ డివోటీస్. Krishna, Krishna, Krishna lage, sab Krishna.